భగవాన్ భగవాన్ అమ్మవు నీవే నాన్నవు నీవే రెప్పవలె ఆదరించు దైవము నీవే అమ్మవు నీవే మ్యూజిక్ గిజుకు వద్దురు నాయనలారా. ఏమైంది? కరెక్ట్గానే ఉందిగా. సర్లే బాయ్, మనం పాటలు పాడి పూలదండలేసి ఆశీర్వాదం తీసుకున్న లోపల అమ్మ మీద ఎవడో అడ్డమైన వెధవ చెత్తేసుకుపోతాడు. మాలవై పాడాం కదరా ఈ లోపల. వచ్చాడు వాడు, వచ్చాడు వచ్చాడు వచ్చాడు. ఆపరా, ఆపు ఆపు. మళ్ళీ కుప్పతోటికి దండ పెట్టి మొదలెట్టారా? ఏడాదికి ఒక్కరోజుగా. ఒక్కరోజు కుప్ప కదా. ఊడు నాయన ఊడు, కానీ ఊడ్చే ముందు ఒకసారి బాగా చూడు. లోపల పిల్లలు ఉన్నారంటే మేమందరం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం నాయన. మేమందరం కుప్పతొట్లో పుట్టిన కోడిగుడ్లా. మాణిక్యాల అంటున్నాడు. మాణిక్యాల, మీ ఇద్దరు పేరు లింగం కదా, మార్చుకున్నారా? అందుకే నువ్వు ఇక్కడ చెత్త ఊడ్చుకుంటున్నావు. అయ్యా, అందుకే నువ్వు అదే అని చెప్పాడు కదా పావయ్యా. ఏంట్రా పొద్దుటేల అపశకునంగా? పశువు నన్నే పశువు అంటా? అది కాదు సార్, పిల్లలు చదువుకునే చోట పశువులను తొలగొచ్చు కట్టొచ్చు. ఇంకా మీదట పిల్లల దగ్గర చదువుకోవడానికి నువ్వు వదిలే. నువ్వైతే చాలాసేపు మాట్లాడతావు, నేను ఎంతో మాట్లాడతావు. ఎందుకు చదువుకోకూడదు? చదువుకుని వీళ్ళు ఏం వదిలేస్తారట? చివరికి ఎలాగో పశువులు మేపుకొని బతకాలి. ఈ స్థలం వెంకటరామకి అద్దెకి ఇచ్చేశాను. మీరే అనాథలు, ఈ అనాథ గుంపునంతా తీసుకొచ్చి మీరెందుకు బాధపడతారు? మీరేం మాట్లాడాలన్నా వెంకటరామ్తో మాట్లాడండి, మీరు నాతో కాదు అతనితో మాట్లాడండి. మిస్టర్ వెంకటరామ్, ఎస్ వాట్ యు వాంట్? అవును, ఇంగ్లీషే మాట్లాడుతున్నాడు. అంటే మీకు చదువు విలువ ఏంటో తెలుసు అనుకుంటాను. నువ్వుండ్రా, పిల్లలు చదువుకునే చోట పశువులు కట్టొచ్చా? చదువు ముఖ్యం కదా. వెంకటరామ అనుకో గురించి మీరు వినే సరే. ఏంటి సార్ ఈ ఇంటి మీద కూడా మీకు కనబడిందా? ఇక్కడ పశువులు కట్టడం కుదరదండి. అది నాకు తెలుసు. కరెక్ట్ గా డబ్బు కట్టేవాడికి ఇల్లు అద్దెకి చేసుగా. అయ్యో, మరైతే నా కుక్క బొమ్మ ఏమవుతుంది అంటున్నాడు. పిల్లి బొమ్మ, పెద్ద రవివర్మ మిమ్మల్ని బయట తెరవేస్తుంటే ఈ పిల్లి బొమ్మ ఒకటి. అంత మాట అనకండి సార్. ఈ పసిపిల్లలు చూడండి సార్, బుజ్జిముండలు సార్, పాలుగారి అమాయక మొహాలు సార్. మొహంలో పాలు గారు అంటే మొహం. ఆ వెంకటరావుకి ఇల్లు ఇస్తే రోజు పాలు ఫ్రీగా ఇస్తారు తెలుసా? తప్పుకో తప్పుకో తప్పుకో. ఊరికి ఊరు తిరిగితే డబ్బులు వస్తాయా? డబ్బు సంపాదించడానికి మంచి ఐడియా చెప్పాను, వింటావా? సార్ నేను దొంగతనం చేయను, జోదమాడను, బిచ్చ ఎత్తుకోను. మొత్తానికి సంపాదించను అంటావు, నేను పని చెప్తాను చేస్తావా? ఏంటి, మీరు లేని టైంలో వైన్ షాప్ చూసుకోమంటారా? అది కూడా తప్పు సార. తాగుడు మంచిది కాదు, గాంధీ పుట్టిన దేశం సార్ ఇది. అయ్యయ్యో, అంత పెద్ద పని నీకు చచ్చిన అప్పు చెప్పను. నేను చెప్పేది వేరే ఐడియా. చెప్పండి. నటిస్తావా? లేదు సార్, నిజంగానే దండం పెడుతున్నా. లేదు, నిన్ను ఒక చోటుకు పంపిస్తాను, అక్కడ నువ్వు నటిస్తావా అని అడుగుతున్నా. మిమ్మల్ని సార్ అని మర్యాదగా పిలవడం కూడా యాక్టింగే కదా సార్. భలే వాడువయ్యా, అక్కడికి వెళ్ళడానికి నువ్వే కరెక్ట్ అయిన వాడు. ఎక్కడికి? కొడుతున్నారు స్వామి చూడడానికి వచ్చారా? దిగండి. లేదు సార్, హ్యాబిట్స్కి వెళ్ళాలి. అయితే వెనక్కి వెళ్ళండి. ఎలా సార్? వెనక కార్లు ఉన్నాయి. సరే వెయిట్ చేయండి. ఏం సార్ ఇది, ట్రాఫిక్ జామ్ చేస్తారు. దిస్ ఇస్ పబ్లిక్ రోడ్. భక్తి మార్గం అమ్మా, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి. ఆస్తిక మహాశైలందరి తరపున భగవాన్ శ్రీ వికటానంద గారి ప్రథమ శిష్యులైన శ్రీ శ్రీ జూనియర్ వికటానంద గారిని తమ సందేశం వినిపించమని వేడుకుంటున్నాను. యుగే యుగే కలియుగంలో ఎప్పుడు ధర్మం నశిస్తుందో అప్పుడు నేను అవతారం దాలుస్తానని కృష్ణ పరమాత్మ సంస్కృతంలో ఎప్పుడో చెప్పారు. అది మన ఆనంద వికటానంద తెలుగులో చెప్తున్నారు. భక్తుల హృదయాల్లో చీకట్లను పోగొట్టే ఉదయం ఆనంద వికటానంద, సన్మార్గంలో నడిపించే ఆంధ్ర జ్యోతి ఆనంద వికటానంద. ఆయన విశాల ఆంధ్రకే ఆంధ్ర ప్రభగా, అన్నదాతగా జ్ఞానమనే అన్నం మనందరికీ పంచుతున్నారు. ఆయన ఈనాడు విపులంగా చతురంగా చెప్పేవి మాటలు మాత్రమే కాదు, హృదయమనే సితారలో శివరంజనిలా పలికే మధుర స్వరాలు ప్రజాశక్తి తానై ప్రతినిత్యం గర్జించే బొబ్బిలిపులి మన ఆనంద వికటానంద. వనితా జ్యోతిగా, ఆధ్యాత్మిక జలదులో స్వాతిగా, కష్టాల చీకట్లో కాగరాగా వార్తను మేఘ సందేశంగా పంపించే ఒక వేదాంత భేరి మన ఆనంద వికటానంద. ఓకే,
ఇతను నిజంగానే దేవుడు అవతారం అయితే ఇంతమంది హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వెళ్తున్నారు కదా, వాళ్ళలో ఒక్కరికి నయం చేసి చూపించమని చూద్దాం. బాబు బాబు నిన్నే మా అమ్మాయిని ఆశీర్వదించు బాబు. అయ్యో నేను ఆశీర్వదించలేమిటమ్మా? స్వామి ఆశీస్సుల వల్ల నీ కాళ్ళు నయమైంది కదా అందుకని. అవునన్నయ్య నన్ను ఆశీర్వదించు. అయ్యో బాబా ఆస్పత్రికి వెళ్ళాలమ్మా. మా ఊరు నుంచి ఆస్పత్రికి వెళ్దామని డబ్బుతో వచ్చాం, కానీ నీ కాలు నయం అవడం చూసి స్వామీజీ హుండీలో వేశాం. ఏంటండి ఇది, నన్ను చూసి స్వామివారు హుండీలో డబ్బులు వేశారా? అవును బాబు. ఇంకా ఇక్కడ నీకేం పని? వచ్చిన పని అయిపోయిందిగా, డబ్బులు తీసుకున్నావుగా, వెళ్ళు నాయన వెళ్ళు, అవసరం అయితే పిలుస్తాం కదా వెళ్ళు. అమ్మా అమ్మా డబ్బులు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? స్వామివారి పళ్ళెల్లో వేద్దాం. అయ్యో పళ్ళెల్లో వేస్తేంటి, పాకెట్లో వేస్తేంటి, రెండు ఒకటే వేసేయండి. ఆశ మనిషిని నాశనం చేస్తుంది, అందుకనే ఆ రోజుల్లోనే పెద్దలు చెప్పారు. నేను చెప్పేది ఏమిటంటే డబ్బు మీద ఆశ చంపుకుంటే సరిపోదు, తిండి మీద ఆశ కూడా చంపుకోవాలి. అర్థం కాలా? నాలుక నాలుగు అదుపులో పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ అతిగా తింటే ఏమవుతుంది? కడుపు చెడిపోతుంది. అలాంటివే అప్పడం వడ. అందుకనే ఆ రోజులోనే పిల్లలకు అర్థమయ్యేలా పెద్దలు చెప్పారు ఆశ దోశ అప్పడం వడ. ఏం ఆలోచిస్తారు? ఇదే తారక మంత్రం చెప్పండి. ఆశ దోష అప్పడం వడ. ఆశ దోష అప్పడం వడ. మూఢనమ్మకం గెలిచినా కూడా పర్వాలేదు, ఈ నమ్మకం మాత్రం గెలవకూడదు. ఇది నమ్మకం కూడా కాదు, ఆ స్వాముల వారు చిన్న పిల్లలకు చేసే నమ్మక ద్రోహం. ఏయ్ ఏంటి, దెయ్యం వేదం వెళ్ళిస్తుందా? సార్ నేను వేదాలు వల్లించక్కర్లేదు, దెయ్యాన్ని కానక్కర్లేదు, పాత కుప్పతొట్టులా ఉంటే చాలు. ఏంటి ఏంటి నీ సమస్య? ఇప్పుడు కూర్చారే అదే ప్రాబ్లం. పేపరా? మనస్సాక్షి. ఏంటి మనస్సాక్ష? ఏయ్ తాగడం తప్పని తెలుసు, నీ బ్రాంచ్ చెప్పటి కదా, అంటే నాకు మనస్సాక్షి లేదా? పెద్ద మనస్సాక్షి నుంచి మాట్లాడతాడు, కషాయవాడు పశువులు అడుగుతున్నాడు, వాడికి మనస్సాక్షి లేదా? ఇన్ని అబద్ధాలు చెప్పి బిజినెస్ చేస్తున్నారు, అంటే బిజినెస్ చేసే వాళ్ళందరికీ మనసాక్షి లేదా? అంతెందుకు, వెయ్యి అబద్ధాలు ఆడేది సార్ ఒక పెళ్లి చేయమని చెప్పారు, అంటే పెళ్లి చేసే వాళ్ళందరికీ మనసాక్షి లేదా? ఇదిగో నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు, వెళ్ళు డబ్బు తీసుకురా, లేదా రేపే ఇల్లు ఖాళీ చేస్తానంటారు. ఈ రోజే ఇల్లు ఖాళీ చేసి తరిమేస్తాను. తీసుకపో. రే మనసాక్షి వచ్చిందా? అదే మ్యాక్డోల్ వచ్చిందా? సత్యమునే పలుకవలెను, అబద్ధము ఆడరాదు, అబద్ధము ఆడరాదు, సత్యమునే పలుకవలెను, అబద్ధము ఆడరాదు. కరెక్ట్, వెరీ వెరీ గుడ్. మోసము చేయరాదు, వెరీ వెరీ గుడ్. అయ్యయ్యో
ఏదో చెబుదా మనుగుని బంగారం బంగారం అని పిలిచారు. నేను వచ్చే లోపే పోయారే, ఆయన ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పకుండానే పోయారే. దామోదర్ నాయుడు గారు ఉన్నారా? లేరు. బయటికి వెళ్ళారా? ఏకంగా పైకే పోయారు. ఇది నిజమా? ఏంటమ్మా మీరనేది? అయ్యో ఏంటిది, చనిపోయినట్టున్నారే పాపం. దీపం కూడా పెట్టారు, ఎలాగండి? నూనె పోసి ఒత్తి వెలిగించి. అది అడగలేదండి, ఆయన ఎలా పోయారు అని. యాక్సిడెంట్. లారీ గుద్దిద్దా? కాదండి, నిచ్చెన. నిచ్చెన గుద్దిద్దా? లేదండి, నిచ్చెనకి పెయింట్ వేస్తుంటే జారిపడి తల పగిలి. చూడండి, నిచ్చెన పైకే ఏకంగా పైకే పోయారన్నమాట. ఇంకో తమాషా చూడండి, ఆయన పెయింట్ చేసేటప్పుడే పోయారు, నా స్టూడియోకి పెయింటింగ్ కోసం వచ్చారు. అమ్మా, ఒక రోజు నాయుడు గారు నా స్టూడియోకి వచ్చేరా వచ్చి నేను ఆయన పెయింటింగ్ వేస్తే బాగుంటుందని పాపం చాలా ఆశపడ్డారు. నేను అదే ఆశపడ్డా. నేను చెప్పలా, ఆయన చివరి కోరిక తన పెయింటింగ్ వేయించి చూసుకోవాలని. చూడకుండానే వెళ్ళిపోయారు బాబు. ఇంట్లో ఖర్చులను ఎవరు చూస్తారమ్మా? బాబు నువ్వే చూడవా. ఇది కూడా ఏడవద్దమ్మా, ఏడబాక. ఈ రోజు కాకపోయినా రేపే అందరం పోవాల్సిన వాళ్ళమే. నన్ను తన పెయింటింగ్ ఏమని చెప్పాడు, ఈలోగా ఇట్లా జరుగుతుందని ఎవడికి తెలుసు. అవును, మీ పేరు లింగమా? ఎలా తెలుసు? ఇక్కడ లింగం బొమ్మ వేసింది. ఆయన కైలాసానికి వెళ్ళాడు, నేను లింగం వేశాను. అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి? మా నాన్న ప్యాంట్ వేసినట్టు వేశారండి. అది కూడా వేగిపోతే ఆడాడు చూడలేరు కదా. అది కాదు, మా నాన్న ఎప్పుడు పంచే కట్టుకునేవారు. తెలుసమ్మా, తెలుసు. పంచితోనే వచ్చారు స్టూడియోకి వచ్చి బొమ్మ ఏమని చెప్పి ప్యాంట్ వేసుకుంటే బాగుంటుందని అన్నారు. ప్యాంటు దొరకలేదు, అప్పుడు ఇంక ఈ ప్యాంట్ ఆయనకు తొడిగేసా. లావుగా ఉంటారు కదా, జిప్ కూడా వేసుకోవడానికి కుదరలా. తర్వాత పెయింటింగ్ లో నేనే వేసా. మీరు నిజంగా దానకనులు సార్. లక్కు వచ్చి లక్షలిచ్చు కాలమిది, వరములిచ్చే రాజలక్ష్మి వస్తున్న వేళ ఇది. లక్కు లక్కలా అంటింది, నోటనే కురిసింది, అందరూ నవ్వండిరా. అరెసుడేదో తిరిగింది, శుక్రదశ పట్టింది, అందరిని నవ్వండిరా. కాసే మనకుంటే కాలం మనదే రాయి. లక్కు మీద లక్కు వచ్చి లక్షలిచ్చు కాలమిది, దేవరం మళ్ళిచ్చే రాజ్యలక్ష్మి వస్తున్న వేళ ఇది. ఎక్కడ వెతికినా గాంధీ తాత లేడు, ఎక్కడ వెతికినా గాంధీ తాత లేడు. శాంతి కూడా లేదు, రూపాయి నోటులో ఉన్నాడు గాంధీ. నోట్లు చూస్తే గాంధీ తాత నవ్వినట్టే నవ్వుతా.
వచ్చింది చిల్లరోయ్ చాలదోయ్ నొప్పిరోయ్ సుట్టేసు లక్కు మీద లక్కు వచ్చి లక్షలిచ్చు కాలమిది వరములు ఇచ్చే రాజలక్ష్మి వస్తున్న వేళ ఇది అల్ల కల్ల ఏంటి అయిపోయిందా రామలింగం ఏ సుందరలింగం కదద రామలింగం చిల్లర తీసే సుందరలింగం నోరు మూసే రామలింగం సుందరలింగం నేను దుమ్ము దుంపేస్తున్నాడు నేను నాకు తెలిసే బాయ్ మ్యాండలిన్ శ్రీనివాస్ వాయించేది ఇదే సితారంటే నేను నువ్వు చెప్పేస్తూ ఉంటే నేను నువ్వు చెప్పేస్తూ ఉంటే ఆగిపోదా కాలం అదిరిపోదా లోకం కాంబినేషన్ పుట్టింది మనకు విజయ మొత్తం దేశం దీవెన సందేశం రామలింగం సుందర లింగం కలిస్తే వీరంగం ఏనాడు ఈ లోకం మనకింత లక్ష్మి తప్ప లక్కు మీద లక్కు వచ్చి లక్ష లక్ష కాలమిది వరములు ఇచ్చే రాజలక్ష్మి వస్తున్న వేళ ఇది ఇది హే లక్కలా అంటింది నోట్లనే కురిసింది అందదు నవ్వండ్రా చుడేదో తిరిగింది శుక్రదశ పట్టింది అందం నిల్లవండి రా కాశీ మనకుంటే కాలం మన పేరా ఇదేరా ఆనందం డబ్బులు ఎగిరిపోతున్నాయిరా డబ్బుకు రెక్కలు వచ్చాయా గాలికి ఎగిరిపోతున్నాయిరా ముందే డబ్బు కదా వద్దు కదా పట్టుకో లింగం మీ సంపాదన అవునంట ఇప్పుడు అవునా పిల్లలందరూ అవునంటున్నారా అవును దానికి ఎందుకు నా గ్రైండర్ తిప్పుతావు ఇప్పుడు ఏం చేయమంటావు ఏదో ప్లాన్ అయ్యి మనవాడు పోయాడయ్యా నువ్వు విన్సెంటే కదా వెళ్ళి చూడు నేను విన్సెంట్ కాదు లింగం అని మీకు ఎలా తెలుసు అయ్యో ఏంటండి ఎలా మాట్లాడతారు ఆ రోజు వికటానంద మీటింగ్ లో మిమ్మల్ని చూశాను ఆ రోజు నుంచి నేను కూడా వికటానంద భక్తురాలయ్యాను చూడండి ఫైన్ బై ది వే మై నేమ్ రోస్మేరీ జాగ్రత్త రాబర్ట్ సన్ ఉన్నారు సార్ రండి ఉన్నారు
21 సెయింట్ మేరీస్ రోడ్ కదా. ఎస్ ఎస్ ఐ ఎమ్ రాబర్ట్సన్. రాబర్ట్సన్? ఎస్. మీరు? ఆయన సన్. మరి ఓ మీ నాన్నగారికి మీకు ఒకే పేరా? రాబర్ట్ సన్. విలియమ్సన్. విలియమ్స్ నాట్ విలియమ్సన్, విలియమ్సన్. ఐఎమ్ లింగం. అబ్రహాం లింకన్. లింగం? ఎం సైలెంట్ సార్. మీకు మా నాన్నగారు తెలుసా? మీ నాన్నగారు ఈ పెయింటింగ్ ఆర్డర్ ఇచ్చారు సార్, డెలివరీ తీసుకునేలోగా ఎక్స్పైర్ అయిపోయారు సార్. ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారు? ఒక 7:15, ఒక 30 డేస్ అయింటుంది సార్. నేను ఆర్టిస్ట్ నాకు విషయాలన్నీ గుర్తుంది. యూ బ్లడ్ ఇచ్చి మా నాన్నగారు 6 నెలల నుంచి కోమలో ఉన్నారు, ఎలా వచ్చి ఆర్డర్ ఇస్తారా? అదే కదా, కల్లా ఇచ్చి ఉండొచ్చు కదా సార్. ఏమిటి వేళ కొడవా, ఇవాళ శనివారం, మా నాన్న శవంతో పాటు నిన్ను పాతేస్తాను, శనిపోతుంది. కానీ మనకు గుడ్ ఫ్రైడేనే కదా సార్, ఈ రోజు ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. స్టాప్ ఇట్ బిల్లీ. బిల్లనండి, మా నాన్న పెయింటింగ్ అడిగారని అబద్ధం చెప్పారు అంతే కదా. ఎందుకు అబద్ధం చెప్పారు తెలుసా? పేదరికం. సో వాట్? సో వాట్? పవర్టీ ప్లస్ హ్యాండిక్యాప్. చేతిలో కాళ్ళు పంచైనప్పుడు ఎలా పెయింటింగ్స్ వేసేవారు తెలుసా? మీరే చెప్పండి. సంతోషమా, ఒక హ్యాండిక్యాప్ నిరసన చేసావే. మీ నాన్నగారు ఉంటే నిన్ను చీవాట్లు పెట్టేవారు. మీతో తర్వాత మాట్లాడతాను, రండి వెళ్తాం. రండి పోతాం. జరగండి జరగండి జరగండి, దారి 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 దారి. జరగండి జాగ్రత్త. లింగం, ప్లీజ్ డోంట్ ఫైట్ అగైన్. థ్యాంక్ యూ. రోస్మేరీ, బాయ్ బాయ్ సిస్టర్. ఒరే లింగం, ఇప్పుడు నువ్వు మామూలు పెయింటర్, ఈ బోర్డు రాసిన తర్వాత ప్రపంచంలో నెంబర్ 1 పెయింటర్ అవుతావరా? ఏం చేస్తున్నావురా? బ్యావర్స్ అంటున్నావా? ఓ బ్రషా. ఒరే నువ్వేం చేస్తావంటే పేరు రాసిన తర్వాత స్టైల్లో కొంచెం గ్యాప్ వదిలి. ఎందుకంటే నువ్వు ఒక మంచి బొమ్మ వేయడానికి ఛాన్స్ ఉన్నావుగా, అద్భుతమైన ఛాన్స్. ఒక అమ్మాయి బొమ్మ, ఒక చేతిలో బాటిల్, ఒక చేతిలో గ్లాస్, అలా మందు పోస్తున్నట్టు అదిరిపోవాలా? పెగర్ ఫారెన్ బాటిల్ లో ఉండాలా, ఇలా వచ్చి ఇలా వచ్చి ఆ తర్వాత ఇలా ఉండాలా, షేప్ అదిరిపోవాలా? అసహ్యంగా మాట్లాడగలను సార్. అదేంట్రా ఇప్పుడు దాకా ఎంజాయ్ చేసి ఇప్పుడు అసహ్యం అంటున్నావు? అదంతా తెలియదు, ఫిగర్ చూసి కస్టమర్స్ పడిపోవాలి. అర్థమైందా? త్వరగా. రవి వర్మ, వడ్డాది పాపయ్య, బాపు అలాంటి వాళ్ళు వేసే పెయింటింగ్ సిస్టమా, లేక ఎంఎఫ్ హుసేన్, అంజలి మీనన్, వాసుదేవ్ ఇలాంటి వాళ్ళు వేసే మోడల్ పెయింటింగ్ సిస్టమా? అది వీళ్ళు ఇష్టం అంటే వాళ్ళ కోపం వస్తుంది, వాళ్ళ ఇష్టం అంటే వీళ్ళ కోపం వస్తుంది. ఆ గొడవ మనకి ఎందుకంటే తరస్తంగా ఉండిపోలే. ఈ పెయింటింగ్ చూడడం ముందు పెయింటింగ్ ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఇలాంటి పెయింటింగ్ చూడటం కుదురుతుందా? వెల్, ఈ ప్యాంటోనిజం, క్యూబిజం వీటిని గురించి మీతో చాలా మాట్లాడాలి. ఆర్డర్ ఇవ్వండి, వెయిట్ చేస్తున్నాను. ఓకే, 1 ఫలూడా, 1 కాసాటా. ఓకే. యు లైక్ పికాసో? అయ్యో వద్దండి, ఫలూడా తన కడుపు నిండిపోతుంది. ఇప్పుడే మీ విషయం అర్థం అవుతుంది. యు ఆర్ వెరీ ఫన్నీ. మీకేది ఇష్టం? ఫలూడా. కమ్ టు ది పాయింట్, మీకు మోడర్న్ పెయింటింగ్ సిస్టమా, ఓల్డ్ పెయింటింగ్ సిస్టమా? చెప్పనా? ఏం మాట్లాడుతున్నా టక్కున పాయింట్ కి వచ్చేస్తారు చూడండి, అది నాకు బాగా ఇష్టం. సత్యంగా చెప్తున్నాను, నాకు రెండు ఇష్టమైన. ఇలా మాట మార్చుకోండి, కరెక్ట్ గా చెప్పాలి. చిత్రంగా వర్ణాల్ని చిత్రించే మోడర్న్ పెయింటింగ్స్ పట్ల మీ అభిప్రాయం ఏమిటి? చిత్రం, వర్ణం. ఇలా చూడండి, మీరు రోడ్లో వెళ్తున్నారు, ట్రాఫిక్ సిగ్నల్ పడింది, దాంట్లోనూ వర్ణాలున్నాయి. ఎరుపు వేస్తే ఆగాలి, పచ్చ వేస్తే వెళ్ళాలి, పసుపు వేస్తే వెయిటింగ్ లో ఉండాలి. ఇది గవర్నమెంట్ వాళ్ళ చట్టం, అది వదిలేసి మన ఇష్టానికి వెళ్ళామనుకోండి, పోలీసు వాళ్ళు టక్కును పట్టుకుని లైసెన్స్ ఎక్కడ అంటారు, లేదంటే జెరాక్స్ తీసుకురాలేదేంటారని అడుగుతారు.
అప్పుడు వాళ్ళని కాస్తగా ఉంచుకుంటే తప్పించుకోవచ్చు, లేదంటే చచ్చినట్టు మన మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఆయన సవా లక్ష ప్రశ్నలేసి చంపుతాడు. అందుకే అక్కనేనన్నారు కుడియడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో రోడ్లో వెళ్ళేటప్పుడు లెఫ్ట్ రైట్. అంటే మోడర్న్ పెయింటింగ్స్ గొప్పవి కాదంటారా? అలా అంటారు ఏమిటంటే మోడర్న్ థియేటర్స్ మించిన కంపెనీయే లేదండి. ఆలీబాబా 40 దొంగలు గేవ్ అ కలర్ ఫస్ట్ కలర్ ఫిల్మ్ వచ్చిందా లేదా అంటే, ఎందుకంటే ఇప్పుడు మీ ముందు చాలా బ్రెడ్స్ తీసుకొచ్చి పెట్టి ఇందులో ఏది మోడర్న్ బ్రెడ్ అని అడిగితే చెప్పగలరా? అలాగే రావయ్య ఏంటయ్యా లేట్ కసాట ఫలుడా. ఈ పెయింటింగ్ ఒకసారి ఎవరు తప్పు? నా తప్ప? ఇద్దరిది తప్పే. సారీ, పైనంతా పడిపోయింది, ఇక నేను కూడా లే, నేను వెళ్ళి వాష్ చేసుకొస్తాను, పట్టుకోండి. వాంట్ హెల్ప్? నో థ్యాంక్స్. బాత్రూమ్ ఎటుంది? ఈ పక్క ఉంది బాత్రూమ్. నా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో ఎన్నో మోడర్న్ పెయింటింగ్స్ చూశాను, కానీ ఈ లెవెల్లో మీనింగ్ఫుల్గా ఇంటలెక్చువల్గా ఉన్న పెయింటింగ్ చూడలేదు. సింప్లీ సూపర్. ఇంతవరకు ఎవరూ యూజ్ చేయని ఓ కొత్త టెక్నిక్ని యూజ్ చేశాడు. సార్, ఇంత గొప్ప పెయింటర్కి తగిన గుర్తింపు లభించాలంటే ఒక స్పెషల్ ఎగ్జిబిషన్ అరేంజ్ చేస్తే బాగుంటుంది సార్. ష్యూర్ ష్యూర్, తప్పకుండా అరేంజ్ చేద్దాం. అవును సార్. కానీ ఈ పెయింటర్ ఏ బ్రష్ యూజ్ చేశాడో అర్థం కావట్లేదే. నేను చాలాసార్లు అడిగి చూశాను సార్, అతను నవ్వేసి ఏముంది కాల్గెట్ బ్రష్ యూస్ చేస్తాడు. వాట్ ఇస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అవును ప్రొఫెసర్, ఈ పెయింటింగ్ ఆయిల్ పెయింట్ తో వేసిందా వాటర్ పెయింట్ తో వేసిందా? ఆ రెండు కాదు, పెట్రోల్ ని డీజిల్ ని మిక్స్ చేసి దాంట్లో కూడా కొత్త టెక్నిక్ ని యూస్ చేశాడు. అవును, ఇదేమిటి కార్నర్ లో లింగం బొమ్మ వేసింది? ఏ, ఇట్ ఇస్ హిస్ నేమ్. లింగం నేమ్? లింగం. ఓ, హౌ సింబాలిక్. ఒక వైట్ షాప్ బోర్డుకి నా బొమ్మ వేస్తావా? వాట్ ఎ షేమ్. నీ మీద కేసు పెట్టి నేను బోర్డు గీర్చకపోతే నా పేరు చాడికి కాదు. అయ్యో, ఏదో తెలియక వేశాడు అమ్మా. నేను వదిలిపెట్టను. వదిలేమ్మా? వదలకండి, వదలమంటానండి, వదిలితే పడిపోతాను. మేడం, పెద్ద ఆయన వేయమన్నారు. రే, ఈ బొమ్మ ఏమన్నా? ఓ, అందమైన అమ్మాయి బొమ్మ ఏమన్నాను? అంటే ఇప్పుడు అందమైంది కాక కూరితా? ఇప్పుడు వదిలేమ్మా. డబ్బు కోసం ఎవరి బొమ్మ అయినా వేసి ఒక లోకల్ స్పీకర్ అని అర్థమైంది. మేడం ప్లీజ్ నన్ను వదిలేయండి. హరి, ఎప్పుడు చూసినా సారీ అండి సారీ. ఒకే ఒకసారి నేను అడిగింది ప్లీజ్. కుదరదు. ఇంత డీప్ గా లవ్ చేసుకుంటున్నావు, కుదరదు అంటే ఎలాగా? ప్లీజ్. పక్కన ఎవ్వరు లేరు కదా, ఇంకా సిక్కేందుకు చెప్పొచ్చు కదా. 1 2 3. ఐ లవ్ యు. అమ్మయ్యా, ఇప్పటికైనా చెప్పావు. లింగా, ఐ లైక్ యువర్ టచ్. ఇవన్నీ మీకు ఎలా వస్తాయి? కడుపు కక్కుర్తి. మీకు రామాయణం అంటే బాగా ఇష్టం, రైట్? రైట్. కానీ కొంచెం లెఫ్టిస్ట్ లా మాట్లాడతారు. సరే, లెఫ్ట్. యు ఆర్ వెరీ ఫన్నీ, వెరీ వెరీ. రాముడు, రాముడు పక్కన ఉడతా. ఉడత పక్కన ఎవరు? జాంబవంతుడా? ఇవన్నీ మీకు ఎలా కనపడుతున్నాయండి? నాకు మాత్రమే కాదండి,
తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వాళ్ళకి తెలిసి తీరాలి. మిగతా పెయింటర్స్ అందరూ కేవలం సంతకం చేస్తారు, కానీ మీరు మీ హస్తవాచితో అద్భుతంగా వేస్తారు. మీరు వేసే స్టైల్ ని బట్టే మీ పెయింటింగ్ ఏమిటో ఇట్టే పట్టేయచ్చు. ఏంటండి ఇది పనికిమాల విషయాలని హస్తవాసి కలరు పెయింటింగ్ పోలీసులు అని వేరే ఏదైనా మాట్లాడుకోవచ్చు కదా. ఓకే విల్ టాక్ అబౌట్ పెయింటింగ్ టెక్నిక్స్ అండ్ మోటివ్. మళ్ళీ మొదలెట్టారా? మీకు బోర్ కొడుతుంది కనుక నేనేం అడిగినా చెప్పడం లేదు, కానీ నేను ఎలా కాదే చాలా విషయాలు తెలుసుకోవాలి. లింగం ఏంటి మీరు బ్రష్ వాడకుండా చేత్తో పెయింటింగ్ వేస్తారు, ఏ ఎఫెక్ట్ కోసం? ఒక ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కోసం. లింగం ఏంటండి, మొదట్లో టవల్ తో తుడిచేవాడిని ఇప్పుడు చేతితో తుడుస్తున్నాను అంతే, మీరు చేయబట్టుకోండి. టవల్ ఫర్ టెక్స్చర్ రైట్ లెఫ్ట్ వేళకొండలా రైట్ రైట్ ప్లీజ్ చెప్పండి. ఏం చెప్పాలంటారు, నేను ఎందుకు చేతితో పెయింటింగ్ చేస్తానని తెలియాలి అంతే కదా, దీనికి ఎందుకు ఇంగ్లీష్ లో మాట్లాడిన ప్రాణం తీస్తున్నారు. ఇదేం కొత్త టెక్నిక్ కాదండి, రాముడి కాలం నుంచి ఉంది. రాముడు లంకకి ఎలా వెళ్ళాడు? అది హనుమంతుడు తెలుసండి, తెలుసు కదా, బ్రిడ్జ్ కట్టి వెళ్ళాడు. అప్పుడు ఉడత ఏం చేసింది? హెల్ప్ చేసింది. దానికి రాముడు ఏమన్నాడు? థాంక్స్ అన్నాడు. ఆ కాలంలో ఇంగ్లీష్ ఎక్కడుంది? ప్రేమతో ఉడతను చేతిలో తీసుకుని ముళ్ళు నిమిరాడు. అంతవరకు బూడిద రంగులో ఉండే ఉడత ఆ రోజు నుంచి వీపు మీద మూడు గీతలతో ఈ రోజు వరకు తిరుగుతూనే ఉంది. ఐ లైక్ యువర్ టచ్. దాని వదిలేండి, మన గురించి మాట్లాడారు. దాని గురించి చెప్పలేదు, దేని గురించి చెప్పాను? అయ్యో ఈ మాట ముందే చెప్పొచ్చు కదా, అది వదిలేసి దొంగ తిరుగు రామాయణం మాట్లాడుతూ కూర్చున్నారు. మదొన్న పాటలువ ముంబై మోడలువ తాయన నీడలువ అమ్మాయి Thank you.
అన్న ఉంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ. ప్రేమిస్తున్నాడు ఆ అమ్మాయిల అబ్బాయిని చూసి ఐ లవ్ యూ ఐ లవ్ యూని విడివిడిగా చెప్తున్నట్టుంది. లింగం, ఇది లింగం వేసిన పెయింటింగ్? అవును. నీకెలా దొరికింది? అతనే ఇచ్చాడు. అతనే ఇచ్చాడా? కావాలంటే నేను నిన్న అతనికి పరిచయం చేస్తాను, నువ్వు ఓ పెయింటింగ్ తీసుకో. పరిచయం? నువ్వు అవన్నీ ఎప్పుడు అయిపోయాయి. నీకు అతను ముందే తెలుసా? నువ్వు పెయింటింగ్ ని పట్టేశావు, నేను పెయింటర్ ని పట్టేశాను. ఏంటి నువ్వు అనేది? అవును, లింగం వేసిన పెయింటింగే నీది, ఆ పెయింటరే నా వాడు. వాట్ యు మీన్? ఐ లవ్ లింగం. నువ్వు కావాలంటే లింగాన్ని లవ్ చేయొచ్చు, కానీ లింగం నన్నే లవ్ చేస్తున్నాడు, నాతోనే ఐ లవ్ యూ అని చెప్పాడు. ఏమిటి నువ్వు మాట్లాడేది? లింగం నన్నే లవ్ చేస్తున్నాడు, నాతోనే ఐ లవ్ యూ అన్నాడు. అయ్యయ్యో, మోసపోయామే. ఆ లింగం ఒకే దెబ్బకి రెండు పిట్టల్ని ట్రై చేస్తున్నట్టున్నాడు. పద, అటు ఇటు తేల్చేద్దాం. పద. కొంచెం పెయింట్ అయినా? నేను పెయింటర్ నా, నువ్వే పెయింటర్. అజంతా పెయింటింగ్ అయ్యమన్నా? అలమార్కే పెయింట్ పోయమన్నా? స్నానం చేయాలరా, స్నానం చేసి పెయింట్ వేస్తే ఆయన పడుతుంది. నేను వెళ్ళి నువ్వు మాట్లాడే లోపల దేశం అంతా నూనె అంటుకుని స్నానం చేయొచ్చు. అరే చెప్పాను పచ్చయ్. ఎక్కడ పెయింట్ చేయడు? అలా చెప్పు, చేసి చూపించు. అవును, పెయింట్ చేస్తున్నాడు. జరుగు, నేను చూస్తాను. అయ్యో, నువ్వెళ్ళు. లేదు, నువ్వెళ్ళు. లేదు, నువ్వెళ్ళు. అయ్యో, నువ్వెళ్ళు. ఎవరది? సారీ, నేను చూస్తున్నది కళా లేక నిజమా? పెయింట్ నేను వచ్చినందుకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. తెల్లారుజామునే నీ గురించి కలగన్నాను. తెల్లారుజామును కలిస్తే ఫలిస్తుంది అంటారు, కానీ ఇంత తొందరగా ఫలిస్తుంది అనుకోలేదు. నువ్వు మామూలు సుందరం కాదు, స్వప్న సుందరం. ఏంటి, ఏంటి చూస్తున్నావు? ఇంత పెద్ద పెయింటర్ హాఫ్ నెక్కర్ వేసుకుని అల్మారా పెయింటింగ్ చేస్తున్నాడు ఏమిటనా? దీంట్లో తప్పే ఉంది. పెయింటింగ్ పెయింటింగ్ అవుతుంది, అల్మారా బాగుపడుతుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. ఏది మళ్ళీ చెప్పండి? ఒకే దెబ్బకి రెండు పిట్టలు. ఏది మళ్ళీ చెప్పండి? నువ్వు అడిగితే వెయ్యి సార్లు చెప్తాను. ఒకే దెబ్బకి రెండు పిట్టలు, ఒకే దెబ్బకి రెండు పిట్టలు. ఓ సారీ, మొట్టమొదటిసారి ఇంటికి వచ్చావు, ఏమైనా తీసుకుంటావా? పెప్సీ? వద్దు. ఓ దండు వదిలే, నువ్వే చెప్పు. నేనే చెప్తాను. నా కాలేజ్ కి టైం అయింది, సాయంత్రం 6 గంటలకు డ్రైవింగ్ లో మీట్ అవుదాం. మర్చిపోగా నువ్వు పెట్టిందా? మెరుపు తీగ నడిచిపోతుంది. చెప్పాడే ఒకే దెబ్బకి రెండు పిట్లని, అదే నాకు చెప్పాడు. ముక్కు మీద ఏంటి తెల్లగా? అవల్ మర్చిపోయాను.
మొహానికి అందరూ పసుపు పూస్తారు, ఈయనకు పెయింట్ పూసారు. ఇవాళ అంటూ ఇంటో తేల్చేస్తాను. ఆరు గంటలకు డ్రైవర్ సంగతి మర్చిపోవద్దు. ఆరు గంటలకు అపాయింట్మెంట్ ఉందంటే ఏడెందుకు సిగ్గుపడుతున్నాడు? నన్ను చూసి కంగారు పడుతున్నావా? ఇప్పుడే నీ గురించి అనుకున్నాను. నీకు అర్థమైంది. నువ్వు చెప్పేలోగా నాకు 100 ఏళ్ళు పూర్తయిపోతాయి. అవును, ఇంత పెద్ద పెయింటర్ వి అలమరకు పెయింట్ వేస్తున్నావేంటి? నేను చెప్తాగా, పనికి పని అవుతుంది, అలమర పెయింటింగ్ అవుతుంది. అట్కట్లో ఒకే దెబ్బకి రెండు పిట్లు అంటున్నావా? ఒకే దెబ్బకి రెండు పిట్టలంటా? నాతో కూడా అదే డైలాగా. పాత సావిత్రిని మార్చగలవా? ఈ రోజు 6 గంటలకి డ్రైవింగ్ థియేటర్కి వస్తావా? నాకు వేరే అపాయింట్మెంట్ ఉందిగా. వేరే అపాయింట్మెంటా? నా కోసం మార్చుకోకూడదా? డబ్బుల వ్యవహారం తినేశాను. ఇప్పుడు ఏమంటావు? 8 గంటలకైతే వస్తాగా? మాట మార్చవుగా. పెయింట్ మీద ప్రమాణం చేసి నేను మా మాట మార్చు. పెయింటింగ్ 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 అయ్యో, ఇక్కడ నచ్చుందా? అయ్యో మిస్, నీకు పెయింట్ పూసాడా? ఒకే దెబ్బకి రెండు పెట్టాలని కూడా చెప్పాడు. చెప్పాడా? విషయం చెప్తే నువ్వు బాధపడతావు. ఏంటిది? నేను ప్రేమించేది డబ్బు కోసం. 6 గంటలకు మీట్ అవుతానన్నది కూడా డబ్బు కోసమే. నువ్వు వస్తావని తెలుసు వన్స్ మోరా. ఓకే దెబ్బకి రెండు పిట్టలు. స్టాప్ ఇట్. సాయంత్రం 6 గంటలకు వద్దు. 8 గంటలకు వస్తావా? 8 గంటలకంటే రాలేవు. నాకు తెలుసురా. రా అంటావా? జానకితో కులకాలి. ఎవరా జానకి? ఎవరా జానక? నేనే రాజా. సుందరి ఎవరివే? నటించకురా సుందరి. ఇతరెవరు? నటించ తెల్లారెవరకు రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగినట్టుంది. వీడే మనల్ని మోసం చేసిన లింగం. లింగం పిలిచావా? అతను ఇంతకీ లింగం అంటున్నా? నువ్వు ఇతని లింగం అనగానేది అతని లింగం అనకూడదా? నాకేం అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది. ఇది నా సుందరి, ఇది నా జానకి. అర్థం కాలదా? సుందరిని నేను, జానకిని నువ్వు, కలిశావు గనకెయ్యి. ఓహో, ఇతనే పెయింటర్ అయింటాడు. చేతిలో బ్రష్ ఉంది. ఆయన చేతిలో కూడా బ్రష్ ఉంది. నోట్లో ఉందే. ఇంతకీ ఎవరు పెయింటరు? మరి నువ్వు ఎలా ఉంది? అయ్యో, ఇదేదో ఓల్డ్ టైప్ పెయింటింగ్ లా ఉంది. ప్లీజ్ నాకొద్దు. ఇది నీ కదమ్మా. ఏం చేస్తున్నా? ఏంటిది? ఇప్పుడు తెలిసిందా ఇలాగ పెయింటింగ్ అమ్మా? ఇలాగా నీది బొమ్మేసే తెలివి, నాది అమ్మేసే తెలివి. ఇప్పటికైనా అర్థమైందా? మీరు అనుకున్నట్టుగా మా ఇద్దరం చెడ్డవాళ్ళం కాదు. అన్ని ఈ పిల్లల కోసం చేశాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పటికైనా మీకు మా మీద లబ్బుందా? లబ్బుందా? ఏంట్రా రెండు సార్లు అన్నా? ఇద్దరం ఉన్నాం కదరా. ఓ చెప్పండి, మీకు కావాల్సింది లబ్బా డబ్బా? ఆ రెండు కాదు. అయ్యో మరి ఏం కావాలి? పెళ్ళి. ఏమండి, ఆ డబ్బేదో మా దగ్గర ఉంది కదా. పెళ్లి అయిన తర్వాత పెద్ద అనాథాశ్రమం కట్టించి ఇంకా చాలా మంది పిల్లలు. అవునవును, మనం కూడా పెళ్లి చేసుకుని చాలా మంది అనాథ పిల్లలు కందాం. మన పిల్లలైతే అనాథలు ఎలా అవుతారు? వీళ్ళే అనాథలు గారే. సారీ. ఇట్లా నీ పేరేంటి? తచ్చికే మర్చిపోయాను. ఆ టి మురళి, డి గంగాధర్, కే బాలు, ఏ పవన్, బి వాసు, ఎస్ ఎస్ కమల, జె సుధాకర్. నా పేరు ఎం సరిత. మేము ఎప్పుడు అన్నదేం కాదు. నిన్నటి వరకు మాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. ఇరుదిద్దరు వదిలి వచ్చారు. ఐ ఆ సింగు చూడు. ఏంటి మీరు మీ సినిమాకు పార్క్ తీసుకెళ్లి బీట్ కొట్టకుండా చిన్న పిల్లల మధ్యలో కూర్చొని మాట్లాడుకుంటూ అక్కడ సింగు చూడు. మురళి, నువ్వు ఇలాగా అధిక ప్రసంగం చేశావంటే నిన్ను గట్టిగా పట్టుకుని. వెంకటేశ్వర మహత్యం సినిమాకి వెళ్ళాలని పట్టుపట్టి తీసుకొచ్చావు. నేను కూడా నీవేదో పరమ భక్తుడు అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది ఎందుకని. ముందు తెలిసింది. టెలిఫోన్ ధ్వనిలా నవ్వేది ఈవిడ ఆవిడ. ఫోన్. హలో. హాయ్. ఎవరది? మా డాడీ మాట్లాడుతున్నారు. హలో డాడీ, హౌ ఆర్ యు? వేర్ ఆర్ యు అని అడుగమ్మా.
మార్నింగ్ శాన్ ఫ్రాన్సిస్కో, ఇప్పుడు చికాగో, ఈవినింగ్ వాషింగ్టన్. ఓ, అంతకంటే ముఖ్యమైన విషయం ఈ మంత్ లోనే ఓ రోజు హైదరాబాద్ వస్తున్నాను. వెన్ ఆర్ యు కమింగ్? వై ఆర్ యు కమింగ్ అని అడుగు. నీ పెళ్లి విషయం మాట్లాడడానికే. ఓ మంచి కుర్రాడిని చూసి నీకు పెళ్లి చేస్తే నేను హ్యాపీగా దేశాలు తిరుగుతుండొచ్చు. ఆ దిగులే మీకు అక్కర్లేదు డాడీ, నేనే ఓ మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాను. రియల్లీ? అబ్బాయి ఎలా ఉంటాడు? అంతంగా బందర్ లడ్డులా ఉంటాడు. ఏంటి లడ్డులా ఉంటాడా? లడ్డులా ఉంటే మాత్రం కొరుకు తింటావా? డబ్బులు ఉన్నాయా? బాగా ఆయిష్టపరుడా? డబ్బులు వాడా అని అడుగుతున్నారు, అవునని చెప్పేద్దావా? అయ్యో అబద్ధం నాకు రాదు. చెప్పేద్దాం. నిజంగా చెప్పలేను. చెప్పే, నువ్వే మాట్లాడు. హలో, నేను డబ్బున వాడిని మాట్లాడుతున్నాను. సారీ సార్, రామలింగాన్ని మాట్లాడుతున్నానండి. హలో మిస్టర్ రామలింగం, ఐఎమ్ బాలసుబ్రహ్మణ్యం. అందరూ షార్ట్ గా సుబ్రహ్మణ్యం అంటారు. నన్ను షార్ట్ గా లింగం అంటారండి. వెరీ ఫైన్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? సైట్ వేస్తున్నా. సైట్? దేనికి బిల్డింగ్? ఓ రియల్ ఎస్టేట్. మీరేమని అనుకోవచ్చు? ఏమైనా అనుకోవచ్చు అంటే చాలా బిజినెస్ ఉన్నాయా? ఎంత ఉంటుంది టర్న్ ఓవర్? 2 కోట్లు ఉంటుందా టర్న్ ఓవర్? ఈ పక్క 1 కోటి, ఆ పక్క 1 కోటి, చాలేదండి. వెరీ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ మిస్టర్ రామలింగం. నాకున్నది ఒకే కూతురు. నా వర్రి అంతా తన పెళ్లి గురించే, ఎందుకంటే నేను ఊరు ఊరు తిరుగుతుంటానుగా. నేను ఊరు తిరిగేవాడిని సార్, వస్తే మీకు తెలుస్తుంది. హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా కలుద్దాం. రావడానికి ముహూర్తం పెట్టుకున్నారా? అవునా లుడు. ఓకే మామయ్య, బై. మామయ్య ఆయన అల్లుడు అన్నాడుగా. సో స్వీట్. స్వామియే శరణం అయ్యప్ప, స్వామియే శరణం అయ్యప్ప. ఏంటి సార్, వెంకటేశ్వర స్వామిని చూసి స్వామియే శరణం అయ్యంటున్నారు? వెంకటేశ్వర స్వామి అయితే ఏంటి, హరికృష్ణ స్వామి అయితే ఏంటి, చంద్రబాబు స్వామి అయితే ఏంటి, అందరూ ఒకే ఫ్యామిలీ కదా. అయ్యో కన్ఫ్యూజ్ చేస్తారండి సార్. కన్ఫ్యూజ్ చేయడమే లాయర్ వృత్తయ్యా, అదొకటే నాకు తెలుసు. అది చేయకూడదంటే అలా మరి. పరమేశ్వరరావు ఇలా రా. ఏమిటి తండ్రి? కాలేజీలో విద్యాభ్యాసం చేసే నీ కూతురు ఇప్పుడు ప్రేమ అనే వ్యామోహంలో పడి ఒక అబ్బాయితో బలాదూరు తిరుగుతోంది. అయ్యో ఇది నిజమా? నా 12 కన్నులతో చూసి తిని నిన్ను హెచ్చరించడం నా బాధ్యత కావున హెచ్చరించి తిని వెళ్ళు. వెంటనే వెళ్ళి ఏదో ఒకటి చెయ్యి. సుబ్రహ్మణ్య! ఏమిటండి, ఏమైంది? ఓ చెడ్డ కల వచ్చింది మన అమ్మాయి గురించి. అమ్మాయి చెడిపోయినట్టు కల వచ్చిందా? ఇంకా వాళ్ళెవరికి వెళ్ళిండదులే. నా తండ్రి సుబ్రహ్మణ్యేశ్వరుడు వరదాచార్య రూపంలో వచ్చి వరదాచార్యే ఉంటాడు. హలో వరదాచారి. నేనే మాట్లాడుతున్నానని నీకెలా తెలుసు? నాకు తెలుసులే. ఏమిటి విషయం? ఇక్కడ కాలేజీలో చదువుకుంటున్న మీ అమ్మాయి జానకి ఎవరితోనో తిరుగుతోంది అంతే కదా. నాకు సుబ్రహ్మణ్యేశ్వరుడు చెప్పాడులే. ఓహో సుబ్రహ్మణ్యేశ్వర సార్ కళ్ళ ముందే చెప్పేశాడా? నువ్వు ఫోన్ పెట్టే, నేను చూసుకుంటా. ఏమిటండి, ఎవరు ఫోన్లో? మన వరదాచారి. నా సుబ్రహ్మణ్యేశ్వరుడు చెప్పింది నిజమైంది. ఏమిటి? జానకి ఎవరినో లవ్ చేస్తుందట. జానకి అలాంటి పిల్ల కాదండి. ఈ లాయర్ పనే ఉంది, ఏమో మాయ మాటలు చెప్పి గొడవలు పెట్టకపోతే నిద్ర పట్టదు. వాడి గురించి అలా మాట్లాడకు. ఏమి జరగబోయేది వాడు ఇవాడే చెప్తాడు. వాడి సంగతి నీకు తెలుసా నాకు తెలుసా? శ్రీశైలం మందు పాతర చదవక్కర్లేదు, వెళ్ళి టెలిగ్రామ్ ఇవ్వు. టెలిగ్రామా? అవును. ఎందుకు? పార్వతికి ఒంట్లో బాగలేదని జానకి అర్జెంట్ గా ఒక టెలిగ్రామ్ ఇవ్వు. పో. అక్కయ్య లక్షణంగానే ఉందిగా. ఆగు, నాకో సందేహం. ఏంటి? జానకి కాలేజ్ ఎగ్గొట్టి ఒక అబ్బాయితో లవ్ లో పడింది అంతేగా? అది నీకెలా తెలుసు? ఆవులిస్తేనే పేగులు లెక్కెడతా. దట్ ఈస్ సెక్యూరిటీ శ్రీశైలం. కాలే పోరా, వెళ్ళి టెలిగ్రామ్ ఇవ్వు. పో. అరే వెళ్తానా. బావేంటి వాళ్ళు ఇంత పెడుకున్నాడు. చెప్ప పెట్టుకుంటే ఎలా వచ్చేసా? ఇప్పుడు ఎలా ఉంది? నాకి నేను గుండా ఎలా ఉన్నాను? అది కదమ్మా, నీకు ఒంట్లో బాగాలేదు, సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామా? ఎవరిచ్చారు? టెలిగ్రామేగా, నేనే ఇచ్చాను. అబద్ధాలు ఆడకు, టెలిగ్రామ్ ఇచ్చింది నేను కదా. వద్దు, నేను చెప్తేనే కదా నువ్వు ఇచ్చింది. అవునులే. ఏంటో వేళాకొలం, టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చావు? టీనేజ్ కి మెసేజ్. ఏంటో నువ్వు అనేది? నిజమే చెప్తున్నాను అక్కయ్య, జానకి చెడిపోతుందని మెసేజ్ వచ్చింది, అందుకని నువ్వు చెడిపోయావని, నీ ఆరోగ్యం చెడిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చాడు. ఏంటి అసహ్యం? చదువుకోమని పట్టణాలు పంపిస్తే ఎవడో జులై రథవతో ఇష్టం వచ్చిన తిరుగుతూ నువ్వు ఇంటి గౌరవాన్ని మంట కలిపావు. నాకు అప్పుడే అనుమానం వచ్చింది, శ్రీశైలం నువ్వే గెలిచావరా, నువ్వే గెలిచావు. తప్పు చేశాను పార్వతి, తప్పు చేశాను. నాకు ఒక్క ముక్క కూడా అర్థమైతే అవ్వట్లేదు. అమ్మా వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు బాగా అర్థమైపోయింది. నాన్న, నేనే మీతో పర్సనల్ గా మాట్లాడాలనుకున్నాను. ఈలోగా మీరే నాకు టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించారు. నేను ఒకరిని లవ్ చేస్తున్నాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను. లవ్ చేశానంటున్నావే, అతను ఎవరు? వాళ్ళ అమ్మా నాన్న ఎవరు? డబ్బున్నవాడేనా? అనాథ. అతనికి అమ్మా నాన్న లేరు, ఆస్తిపాస్తులు లేవు, నిరుపేద. అంటే నువ్వు ప్రేమించిన వాడు ఏమీ లేని దరిద్రుడు, వేస్ట్ ఫెలో.
అంతేనా? పెయింటర్? పెయింటర్? అతనే రవివర్మ? లేదు, క్యాలెండర్లు పెయింట్ చేస్తాడు. శభాష్! రోజు అదే క్యాలెండర్లో తేదీలు చెంచుకుంటూ ఫుడ్కు లాటరీ కొడుతూ నిన్ను ఫస్ట్లు పడుకోబెడతాడు అంతేగా? లేదు, జీవితాంతం నన్ను కంటికి రెప్పలా కాపాడతానని చెప్పాడు. అది నువ్వు నమ్మావా? అవును, అతను నత్తివాడైనా మాట మార్చేవాడు కాదు. ఓహో, వాడు నత్తివాడు కూడానా? దరిద్రుడు, అనాథ, పైగా నత్తి. ఇదిగో చూడు, వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకున్నావంటే నా ఆస్తిలో నీకు చిల్లిగా కూడా ఇవ్వను. నాన్న, నేను చెప్పేది ఇదిగో చూడు, ఇంకోసారి నన్ను నానాన్ని పిలవదలుచుకుంటే నువ్వు వాడిని మర్చిపో. అలా గట్టి పెట్టు, అప్పుడు కాని బుద్ధిరాదు. మిస్టర్ పరమేశ్వరరావు, వస్తాను. ఏంటి అలా వెళ్ళిపోతుంది? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇక్కడ పెళ్లి ఎక్కడ చేసుకోవాలి? అక్కడ సార్. గుడ్ మార్నింగ్ సార్. మ్యారేజ్ అప్లికేషన్. ఈమె అమ్మాయి, ఓ సారీ, ఆమె అమ్మాయి. అక్కడ సిగ్గుపడుతున్నాడు వాడే అబ్బాయి. మా పెళ్లి ఆఫ్టర్ వర్డ్స్. ఏం సార్ మనోవ్రతం? అప్లికేషన్ ఇక్కడ సైన్ చేయి. ఎక్కడ అంతకం పెట్టాలి? అయ్యో, ఏమిటి శబ్దం? ఎగతాలు చేస్తున్నాడు సార్. సార్ సార్ సార్, మన్నించండి సార్, వాడికి నిజంగానే నత్తుంది సార్. అయ్యయ్యో, ఎప్పటి నుంచి సార్? పుట్టినప్పటి నుంచి. మీకు? నేను 20 ఏళ్ల వరకు లక్షణంగానే ఉన్నాను సార్. బాత్రూమ్ లో స్నానం చేస్తూ పడి పడ్డారా? అమ్మా, బాత్రూమ్ లో పాడి చచ్చిపోయింది. వైజాగ్ లో అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. గోలకరాయి నోట్లో పెట్టుకుని బీచ్ కెళ్ళి ఆరవమన్నాడు. నేను రాయి నోట్లో పెట్టుకుని ఓ అని అరిచాను. పోయింది. గోలకరాయి లోపలికి పోయింది. అయ్యో, మీదేమన్నా బిల్డింగ్ రాళ్ళు రప్పులు లోపల ఉంచుకోకూడదు. ఆవదం లేదు లింగం. ఆవదం ఇప్పుడు చాలా ముఖ్యం. ముందు పెట్టరా సంతకం. ఆరవకూడదు. మీరు సంతకం పెట్టండి సార్. అపూర్వ సహోదరులు. ఆయనకి ఎందుకైనా మంచిది మీ నాన్న ఒకసారి అడుగుద్దామా? మీరు వెళ్ళి మాట్లాడి రండి, నేను వెయిట్ చేస్తాను. సార్ అర్థం లేకుండా నత్తకండి సార్. పిల్ల తండ్రి పెనవలు ఉన్నారండి. అయ్యయ్యో, అయితే వెళ్ళి కూడా తాళి తీసుకో. ఆయన దొరికినప్పుడల్లా వస్తుండండి. మీతో చాలా మాట్లాడాలి. తాళి కట్టరా. ఆ డౌట్ ఎందుకు వచ్చింది నాన్న నీకు? ఒకటి నేను వేస్తాను, మిగిలిన రెండు అక్కలు వేయాలి కదా. అక్కయ్య? అక్కయ్య ఎక్కడుందిరా? నాకు అక్కలు ఎవరు లేరుగా. నలుగుతాను నత్తి గాడిద. మిమ్మల్ని గాడిద అంటానా సార్? మీరు నత్తి సింహం కట్టరా. ఏంట్రా ఇది? ఇప్పుడు కాదు రేపు చేసుకుంటానంట. పాలు పళ్ళు కొని పెట్టాను, పళ్ళు కుళ్ళిపోతాయి, పాలు విరిగిపోతాయి. ఏంటి పడుతున్నాడు? ఫస్ట్ టైం కదా మనం. అయితే ఏంటండి, త్వరగా రండి. డై రే, త్వరగా రారా. వెళ్ళరా కొత్త పెళ్లి. ఎందుకు నవ్వుతున్నారు? సినిమాలు చూడంలా ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళేటప్పుడు స్నేహితులంతా 3 సార్లు నవ్వుతారు. నువ్వు వెళ్ళు. ఇదేంటి? తలుపులు లేవు, కట్టను అడ్జస్ట్ చేసుకో. తలుపులు లేకుండానా? అయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం? పిండి పడితే సరిపోతుంది. ఆడబుద్ధి ఈడ పనిచేసింది అన్నమాట. ఎవరైనా చూశారంటే? నేను చూస్తారా? ఎవ్వరు చూడకుండా నేను చూస్తా కదరా. కట్టలు పిండి పెడతాను, ఎవరన్నా పిండి లాగారో పిచ్చా కొట్టుడు కొడతాను. నువ్వు పోరా. ఎందుకు లైట్ ఆన్ చేసా? నేను ఆన్ చేశాను, నువ్వు క్యారీ ఆన్ చేసుకో. ఇప్పుడు ఎందుకురా? భయంకర బాల రాక్షసులు రా మీరు. జాను, ఎవరికి లెటర్? లవ్ లెటర్? లవ్ లెటర్? ఎవరికి? మా అమ్మకి. అమ్మకా? ఏ, నేను మా అమ్మని లవ్ చేయకూడదా? నేను మాత్రమే లవ్ చేయాలా? నువ్వు తగు పెట్టుకునొచ్చుగా. నేను మా నాన్నతో తగు పెట్టుకొచ్చానే గాని మా అమ్మతో తగు పెట్టుకోలేదే. అమ్మకి కూతురికి మధ్య లక్ష్యం ఉంటాయి, అవన్నీ నీకు అనవసరం. నువ్వు వెళ్ళొచ్చు.
అమ్మా సరే కోతులు సరే Let
పోస్ట్ చేసిరండి. రే ఎవరికి నా లెటరు? పోస్ట్ చేయమని చెప్పాను. ఏమండి మా నలుడు గారు వేసే బొమ్మలకి విదేశాల్లో కూడా విపరీతమైన పేరుందట. రెండు చేత సంపాదిస్తున్నట. అయ్యో దాని ముగుడు వేసిన బొమ్మలకి. రే ఎవరికి నా లెటరు? పోస్ట్ చేయమని చెప్పాను. ఏమండి మా నలుడు గారు వేసే బొమ్మలకి విదేశాల్లో కూడా విపరీతమైన పేరుందట. రెండు చేత సంపాదిస్తున్నట. అయ్యో దాని ముగుడు వేసిన బొమ్మలకి విదేశాల్లో ఎంతైనా పేరు ఉండొచ్చు. అది ఈ పరమేశ్వరరావుకి ఎక్కువేం కాదు. నాకు గౌరవమే ముఖ్యం. అది నువ్వు అర్థం చేసుకో. ఏమిటండి ఇది? జానక ఆరు నెలలుగా ఉత్తరాలు రాస్తూనే ఉంది. వెళ్ళి చూడకపోయినా కనీసం సమాధానమైనా రాయొచ్చుగా. ఈ మాత్రంకి ఎందుకు ఏడుస్తావు? మొదట్లో అందరు నాన్నలు అలాగే ఉంటారు. పోరుపోరు వాళ్లే మారుతారు. ఎప్పటికి మారుతారు చెప్పు. నేను విసుగు లేకుండా సంవత్సరం నుంచి లెటర్స్ రాస్తూనే ఉన్నాను. కానీ ఒక్కదానికి కూడా సమాధానం లేదు. మా నాన్న గురించి నీకు తెలియదు. ఆయనకి నేను ముఖ్యం కాదు. ఆయనకి తన ప్రెస్టీజ్ ముఖ్యం. సరే మీ నాన్నకి నువ్వు ముఖ్యం కాకపోవచ్చు ఒప్పుకుంటాను. కానీ మనవడు పుట్టబోతున్నాడని తెలిస్తే చాలు సంతోషం పట్లకి వచ్చేస్తారు. ఏంటి నువ్వనేది? అవునే నీ కొడుకు పుట్టబోతున్నాడని. పుట్టబోతున్నాడేమిటి? నీకు పెళ్లి ఆల్రెడీ సంవత్సరం అయిందిగా. కొడుకు పుట్టాడని లెటర్ రాసిపడాయి. ఆ తర్వాత చూడు మీ నాన్నగారి ప్రెస్టీజ్ ఏమవుతుందో. ఏమంటావు? దాని కొడుకు పుట్టాడని ఉత్తరం రాయగానే సిగ్గు లేకుండా వాళ్ళ వాకిట్లో ఈ పరమేశ్వరరావు నించుంటాడనుకున్నావా? నాకు గౌరవమే ముఖ్యమే. ఇలా చూడు, అది తల్లి అయితే కావచ్చు, వాడు తండ్రి అయితే కావచ్చు, నేను తాతడు కాలేదే. ఇప్పుడు చెప్తున్నాను, అది నా కూతురు కాదు, దాని మొగుడు నాకు అల్లుడు కాదు, దాని కొడుకున్నాడే వాడు నాకు మనవుడు కాదు. ఏమిటండి ఇది? ఏమైంది మీకు? తప్పు చేశాను పార్వతి, తప్పు చేశాను, తప్పు చేశాను. బిడ్డ పుట్టి ఇన్నాళ్ళైతే పాపాత్ముడిని చూడలేదు. ఎందుకు బాధపడుతున్నారు? మరేంటి, ఆ బిడ్డ ఎవరనుకున్నావు? నా మనవడే కదా, అది చెప్పడానికి నోరు రాలేదే. నువ్వైనా చెప్పొచ్చు కదా, నేను తాతనయ్యాను, నువ్వు అమ్మమ్మ అయ్యావు. వెళ్ళు వెళ్ళి జానకి లెటర్ రాయి. అలాగే. సుందరి మా నాన్న దగ్గర నుంచి లెటర్ వచ్చింది. వెరీ గుడ్, ఎలా ఉంది నా ఐడియా? నీ ఐడియా ఎంత పనిచేసిందో చూసావా? ఏమైంది? నువ్వు చెప్పినట్టుగానే మేము బాగా డబ్బు సంపాదించాం, నా కొడుకు పుట్టాడని లెటర్ రాశాను, ఆయన మనవాడిని చూడడానికి వస్తున్నట్టు లెటర్ రాశారు. ఇప్పుడు ఆయన వచ్చాక కొడుకు ఎక్కడ, కారు బంగ్లా ఎక్కడా అడిగితే నేనేం చెప్పును? సింపుల్ జానకి, ఇంతవరకు నేను చెప్పిన అబద్ధాలు మిమ్మల్ని సంతోషపెట్టడానికి అలా లెటర్ రాశానని ఇంకో లెటర్ రాసి పడే. మనవడు పుట్టాడని తెలియగానే మా నాన్న పశ్చాత్తాప పడుతూ నేను తప్పు చేశాను తప్పు చేశాను అని అంటున్నాడని మా అమ్మ లెటర్ రాసింది. ఇప్పుడు ఇదంతా అబద్ధమని తెలిసిందో? అంతే, మా నాన్న ప్రాణాలకే ప్రమాదం. అయ్యో ఎలా మరి, ఇప్పుడు మనం ఏం చేద్దాం? మీ అమ్మ నాన్న ఎప్పుడు వస్తున్నారు? 14 తారీఖు ఇక్కడికి వస్తున్నారు. 14, 15 ఇక్కడ ఉండి మనవణ్ణి చూసుకుని 16 తారీఖు తిరిగి వెళ్ళిపోతారు. ఓకే. బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ 1 లో నూర్ మహల్ ఒక బంగ్లా ఉంది. సినిమా షూటింగ్స్ కి అద్దెకిస్తుంటారు. ఆ బంగ్లా 2 రోజులు అద్దెకి తీసుకుందాం. కారు ఫర్నిచర్ అన్ని అద్దెకి తీసుకుందాం. నేను ఏర్పాటు చేస్తాను. అదంతా సరేని బిడ్డ. ఇలా చూడు, డబ్బు ఉంటే లోకంలో అన్ని దొరుకుతాయి. డోంట్ వరీ, బి హ్యాపీ. హలో, హాయ్ డాడీ. ఎప్పుడు? ఓకే డాడీ, బాయ్. నేను డబ్బు కలవాడని చెప్పిన రాముని గారిని చూడడానికి మా డాడీ 13 తారీఖు ఇక్కడికి వస్తున్నారు. అప్పుడు 14, 15 తారీఖు మాత్రమే కాదు, 13 తారీఖు కూడా నూరు మహల్ బుక్ చేయాల్సి వచ్చేట్టుంది. అచ్చ పరమేశ్వరరావు, 14వ తేదీన హైదరాబాద్ వెళ్తున్నావా? వద్దు, నీ తండ్రిని నేను చెప్తున్నాను. 14వ తేదీన వారసుల ఉంది, అందుకని 13వ తేదీనే వెళ్ళు. సుబ్రహ్మణ్యం, పార్వతి, మనం 14వ తారీఖు హైదరాబాద్ వెళ్ళి మనవణ్ణి చూద్దామని అనుకుంటున్నావా లేదా? అవును. సుబ్రహ్మణ్యేశ్వరుడు కల్లోకి వచ్చి 14వ తారీఖు వద్దు, 13వ తారీఖే వెళ్ళమని చెప్పాడే. అంటే మనవణ్ణి చూడడానికి మనం ముందుగానే వెళ్తున్నాం అన్నమాట. పరమేశ్వరరావు. ఎవరది? ఓ పంతులు గారా? వస్తున్నా వస్తున్నా. రండి పంతులు గారు, ఇలా కూర్చోండి. ఏమిటి పరమేశ్వరరావు, అందరూ బాగున్నారా? హైదరాబాద్ వెళ్తున్నామని విన్నాను. నేను చెప్పేది ఏమిటంటే, మీరేం చెప్పలేదు. 14వ తారీఖు వద్దు, ఆ రోజు వారసులో ఉంది, 13వ తారీఖే వెళ్ళమని చెప్పడానికి వచ్చారు అంతేగా. అది నీకా తెలుసబ్బా? మీకు పంచాంగమే తెలుసు, నాకు భవిష్యత్తు కూడా తెలుసు. నా తండ్రి చెప్పాడుగా. డైనింగ్ టేబుల్ ఉంది కదా, అక్కడ పెట్టండి. సరే అమ్మా. పైన హాల్ ఉంది కదా, అక్కడ పెట్టండి. అలాగే అమ్మా. ఇది కూడా హాల్ లోనే పెట్టండి. చాలా పక్కన వేయండి. హలో. అయ్యో రావడమే లేదు.
అది కుదరదు. ఓ రోడ్డుందా అడివిపు దిగు. లేదు షేర్ రైడ్ 20 రూపాయలు ఇవ్వాలి. కర్మ 20 రూపాయలు కూడా లేవని దగ్గర. లేవు. సార్. ఆ 50-50 ఇదిగో 20 ఇస్తున్నావే. పెద్ద లెక్క తెలిసినట్టు చెప్పు. సార్ 50-50 అంటే 20 ఏగా సార్. ముందే ఎందుకు చెప్పలేదే? ముందు కూర్చొని చెప్తున్నాను సార్. ఏయ్ ఏంటి అంత లేట్? ఏంటి అందరూ బెదిరిస్తున్నారు? సార్ నిమ్మలగా సార్ ఈ వాచ్మెన్ అన్నాను. మేడం నేను చెప్పిన వాచ్మెన్ ఇతనే. నమస్తే జీ. అయ్యో జానకి వాచ్మెన్ కూడా ఇది కమిట్ చేస్తున్నావు. బంగ్లా అన్నాక వాచ్మెన్ ఉండకర్లా? అంతా ఒక సెటప్ ఏగా. ఏంటి నేను? ఆహా నీ గురించి కాదు. సుందరి వాళ్ళ నాన్న వచ్చినప్పుడు దొరికిపోతే సుందరి వాళ్ళ నాన్నకి హిందీ తెలుసా? తెలీదు. అమ్మయ్యా అయ్యో ఆయనకి తెలుసో తెలీదో నాకు తెలీదు. అయ్యో మరి వాచ్మెన్ కి ఇంగ్లీష్ తెలుసా? వాచ్మెన్ జీ ఇంగ్లీష్ మాలూమ్ అయ్యా నయ్యా మాలూమే సాబ్. కానీ తెలుగు తెలుసు. అయ్యో భయపడకండి సార్, నేను ఎక్కువగా మాట్లాడను. వేమన్నే చెప్పారు, అనువుగాని చోట అధికులమన రాదు, కొంచెం ముందు తెల్ల కుదవు కాదు, కొండ అర్థం ముందు కొంచెమై ఉండదా అని. ఎన్ని విషయాలు తెలుసుకున్నాడు. హీస్ అ గ్రేట్ మ్యాన్ వాచ్మెన్. ఇల్లు మొత్తం సెటప్ చేసేసాను కుక్కతో సహా. మేడం నేను చెప్పిన 20,000 రూపాయలు. ఎనీ బార్గెనింగ్? నో ప్రాబ్లం టైగర్. అయ్యో నేను అడిగింది కుక్కర్ కదండి మిమ్మల్ని. కొంచెం బెటర్ గా ట్రై చేస్తాను సార్. బార్గెన్ అంటే బార్గెన్ అనుకున్నాడు. భలే వాళ్ళు దొరికారు. ఇవన్నీ నమ్మి ఒక ఆయన చికాగో నుంచి రాబోతున్నాడు. నువ్వెక్కడ బయలుదేరావు? వెళ్లే ముందు అడిగావా? చూడు ఇప్పుడు చిన్నగా హాస్టల్కి వెళ్లి సుందరి బిడ్డ అరేంజ్ చేసిందో లేదో కనుక్కుంటాను. ఆ తర్వాత బస్ స్టాండ్కి వెళ్లి లింగాన్ని కలిసి 14 తారీఖు మా నాన్న వస్తున్నారు, వాళ్ళతో ఏం మాట్లాడాలి ఎలా నటించాలో చెప్తాను. సుందరి తెన్నగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళ నాన్నగారు రిసీవ్ చేసుకుని తీసుకొస్తుంది. అర్థమైందా? ఒక్క ముక్క అర్థం కాలేదు. కన్ఫ్యూజన్ అర్థం కాలేదు కదా? నీకు అర్థం కాకూడదని నాలో నేనే గొనుక్కున్నాను. అయితే నీళ్ళు నువ్వే గొనుక్కోవాలి. అది నాకు చెప్పేందుకు కన్ఫ్యూజ్ చేయడం. సుందరి వాళ్ళ నాన్న పేరేంటి? సోల సుబ్రహ్మణ్యమా? సోల సుబ్రహ్మణ్యమా? బాల సుబ్రహ్మణ్యం. సుభా సుందర వాళ్ళ నాన్న పేరు సోల సుబ్రహ్మణ్యం అయితే బందర్ వాళ్ళ నాన్న పేరు బాల సుబ్రహ్మణ్యం కావాలి. బాల వదిలే, ఆయన తన పేరు సుబ్రహ్మణ్యం చెప్తుంటారు. నువ్వు కూడా సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అంటుంటూ పుణ్యం పురుషార్థం దక్కుతుంది, మామగారి పేరు కూడా గుర్తుంటుంది. అది సరే, సుందరి వాళ్ళ ఫాదర్ వాళ్ళ వైఫ్ పేరేంటి? సుందరి వాళ్ళ అమ్మ పేరేంటి అని అడగొచ్చు కదా. నీకు ఆ భయం అక్కర్లేదు, ఆయనకి వైఫే లేదు. వైఫ్ లేకుండా సుందరి ఎలా పుట్టింది? అయ్యో ఆవిడ చనిపోయి 10 ఏళ్ళు కావస్తుంది. అది తెలుసుంటే ఆయనకు పెయింటింగ్ అంటగట్టేవాడిని. ఎక్కడ చికాగోలోనా? అయ్యో హౌస్ ఓనర్ నూర్ జహాన్ వస్తుంది, ఆవిడ దగ్గర నువ్వేం మాట్లాడదు, దొరికిపోతాం. రెండమ్మా రెండు. మీ అద్దె డబ్బులు? అది 3 రోజులకి 30,000 ఇచ్చేసాం కదా, అవి తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను. అయ్యో ఎంత మంచి మనసు, ఫ్రీగా ఇచ్చేస్తారా? నువ్వు ఊరుకో బాబు, మీకు ఇల్లు అద్దెకి ఇవ్వడం కుదరదు, వెంటనే కాడికి. ఏంటమ్మా సడన్ గా బయటకు వెళ్ళిపోమంటున్నారు? ఇదిగో చూడండి, ఇది మామూలుగా షూటింగ్లకి ఇచ్చే ఇల్లు. మీ అమ్మ నాన్నగారు వస్తున్నారని చెప్పావు కదా, నేను తెలియకుండా ఒప్పేసుకున్నాను. ఇప్పుడు మెహర్ ఉన్నీసా వాళ్ళ నాన్నగారు వస్తున్నారు. మెహర్ ఉన్నీసా ఎవరు? నా కూతురు. వాళ్ళ నాన్న మీకేం కావాలి? అబ్బా గిచ్చింది. గెలకుంటా పోయిన నెల ఇలానే ఓ పార్టీ వచ్చింది, పోలీసు రైడింగ్ గీడింగ్ జరిగింది, ఇలానే గిల్లుకుంటూ గిచ్చుకుంటూ అల్లరి చేశారు, వెంటనే వెళ్ళి కాల్ చేసేయండి. ఏంటమ్మా తప్పుగా మాట్లాడుతున్నారు, నన్ను చూస్తే ఇలా కనపడుతున్నారా? ఇదిగోటి తాళి. ఏంటి మాట్లాడరు చెప్పు. అయ్యో తాళేనండి. ఇప్పటికైనా నమ్ముతారా? సరే మొగుడు పెళ్ళాలంటున్నారు, తాళి కూడా చూపించారని ఒప్పుకుంటున్నాను. నేను 13, 14, 15 నాగూర్ దర్గాకు వెళ్తున్నాను, 16 తారీఖున వస్తాను. ఇల్లు ఖాళీ చేస్తాను, షూటింగ్ ఉంది, వస్తాను. సినిమా యాక్టర్స్ వస్తారు. మేము యాక్టర్లే కదా. అమ్మయ్యా షాజహాన్ నుంచి తప్పించుకున్నాం. షాజహానా? నూర్జహాన్ కదా, ఎందుకలా మర్చిపోతావు? నాకు మెమరీ పవర్ ఎక్కువలే. సుందరి వాళ్ళ నాన్న పేరు బాలరాజే కదా. బాలరాజు, బాలమంత్రి, బాలయోగి, ఇది స్పీకర్ పేరు. అబ్బా బాల నాగమ్మ, ఇది సినిమా కదా. బాలయ్య, బాలకృష్ణ, బాలచంద్ర, బాలమురళీ కృష్ణ, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం మర్చిపోకు, వస్తాను. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం. సుందరి బంజారా హిల్స్ లో నూర్ మహల్ అద్దెకి తీసుకున్నాను, మీ నాన్నగారిని తీసుకుని డైరెక్ట్ గా అక్కడికి వచ్చి. వెరీ గుడ్. నేను తిన్నగా ఎయిర్పోర్ట్ కెళ్ళి డైరీని పికప్ చేస్తాను. బిడ్డ సంగతి ఏమైంది? నువ్వు ఎందుకు ఎవరి అవుతావు? నేను ఎలాగో అరేంజ్ చేస్తాను చెప్పాను కదా. నాకు వదిలే ఫోన్. హలో, హాయ్ డాడ్, బేగం పెట్టించానా? కాదా? ఏ ఓకే డాడ్, బాయ్. ఏమైంది? మామూలేగా డాడీ ఈ ఫ్లైట్ లో కూడా రావడం లేదు, మళ్ళీ ఎప్పుడు వచ్చేది వచ్చే ముందు ఫోన్ చేసి చెప్తానని చెప్పారు. సరే నువ్వు ముందు బిడ్డను ఏర్పాటు చేయి, నేను బస్ స్టాండ్కి వెళ్ళి లింగాన్ని రిసీవ్ చేసుకుంటాను. ఈ రోజు శివకాశం నుంచి వస్తున్నాడు, మా అమ్మ నాన్న వచ్చాక వాళ్ళ దగ్గర ఎలా చేయాలో నేర్పించాలి. వస్తాను, బాయ్ బాయ్. ఇంతకీ ఏమంటావు? అది మాత్రం కుదరదు అంటావు. నువ్వెందుకు నన్ను అనకుండా అబద్ధం చెప్పా? ఏమిటి పెద్ద అబద్ధం? నా కోసం చెప్పానా? నీ కోసం ఎలా చెప్పాను? మీ అల్లుడు బాగా డబ్బున్న వాడు, నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నాడు అని చెప్పానా? అది తప్ప? ఏమైనా సరే బిడ్డ పుట్టాడని నువ్వెందుకు? అది నేను చెప్పలేదు, సుందరే చెప్పని చెప్పింది. నువ్వే చెప్పారు.
నువ్వు నన్ను సార్ అని పిలిచినా సరే నే కదేం సారు టపాసులకి ఇట్లా బస్సులో వదిలేసినావు. థ్యాంక్స్ సార్. శివకాశికి నేను హ్యాలెంట్ చేయడానికి వెళ్ళాను, వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. అవన్నీ వదిలే, వదిలేస్తే పడిపోతాయి. ఇప్పుడు నువ్వు మా నాన్నకి వచ్చి డబ్బు నల్లుడుగా నటి సవా నటించవా. నటన నేనా? చేయను. సరే, నేనే మా నాన్న దగ్గర ఏదో అబద్ధం చెప్పి తప్పించుకుంటాను. ఏమని? మా అల్లుడు ఎక్కడ అడిగితే శివకాశికి క్యాలెండర్ డిజైన్ వేయడానికి వెళ్ళాడు, రావడానికి 4 రోజులు అవుతుందని చెప్తాను. వద్దుందా నీకు? ఏ డబ్బును పెయింటర్ అయినా క్యాలెండర్ డిజైన్ వేయడానికి వెళ్తారా? థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్. మిస్టర్ లింగం, ఒకవేళ నువ్వు మనసు మార్చుకొని రావాలనుకుంటే నూర్ మహల్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 మర్చిపోకు. జానకి ఈ అడ్రస్ కదా రాసింది. అదిగో అల్లుడు అక్కడే ఉన్నాడు. మీరు ఊరుకోండి, అతను ఎవరో ఏంటో కరెక్ట్ గా అడిగి తెలుసుకోండి. సరే, నువ్వు లింగం? అరే మన అల్లుడే. అల్లుడు మామయ్య తండ్రి. సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య. మీరే? నీ చేతులు కాదు కాళ్ళనుకో. తప్పు చేశాను అన్నాడు, తప్పు చేశాను. అయ్యో దానికేంటండి, చెయ్యిని కాలు కనుకోవడం తప్పే ఉంది. నేను కూడా నిద్రట్లో చెయ్యి అనుకుని కాలు కోకుంటుంటా. నీది చాలా మంచి మనసు అల్లుడు. పేరు విన్నావా? లింగం. నా తండ్రికే తండ్రి పేరు. మీ తాతగారి పేరు లింగమా? ఈ వేళ కొడమే వద్దనేది. సరే వద్దు. అల్లుడు ఎక్కడ మా గుమ్మడి పండు? గుమ్మడి పండు లగేజీలో ఉందేమో. మళ్ళీ వేళ కూడ పడుతున్నావే. నా చిచ్చి తల్లి గుమ్మడి పండు ఎక్కడా? మీ అమ్మాయి పేరు గుమ్మడి పండు. మీరే తమాషాలు పడుతున్నారు, మీకోసం కారు తీసుకెళ్ళింది కదా. మీరు ఈ రోజు వస్తామని దానికెలా తెలుసు? సుబ్రహ్మణ్యేశ్వరుడు నిన్న రాత్రి కల్లోకి వచ్చి చెప్పింటాడే. ఓ నిమిషమే ఉన్నారు, కూర్చోండి. గుమ్మడి పండు వల్ల అమ్మ చనిపోయాడుగా. పార్వతి అన్ని విషయాలు తెలుసుకున్నాడు, అమ్మ చచ్చిపోయిన విషయం కూడా తెలుసుకున్నాడే. ఆవిడ పోయి 10 ఏళ్ళు అయిపోయింది, ఆవిడే దగ్గరుండి పెళ్లి జరిపిస్తే ఎంత బాగుండేది. ఏంటండి ఇది, పెద్ద ఆవిడ గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు? అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళ, ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. మరేమనుకున్నారు? బోలే వాడండి మీరు. ఎంత మంచి వాడి అల్లుడు నువ్వు. అల్లుడు తప్పు చేశాను, ఇంత వయసు వచ్చి బుద్ధి తక్కువై తప్పు చేశాను. మీది కూడా ఒక వయసు లక్షణంగా ఉన్నారు కదా, అమెరికాలో ఇదంతా సహజమే కదా. ఏంటి అమెరికా, మన కల్చర్ ప్రకారం పెళ్లి అది జరగలేదని. ఇప్పుడు అవన్నీ తవ్వుకుని ఏం ప్రయోజనం? పెట్టే ఎక్కడ మిమ్మల్ని తీసుకురావడం? కారు తీసుకెళ్ళింది. మా గుమ్మడి పండుకి గుమ్మడి పండు. అదా ఇది అమెరికాలో అయితే సహజమే కావచ్చు, ఇక్కడ బిడ్డ కోసం వెయిట్ చేయాల్సిందే. ఏమిటి అల్లుడు అమెరికా గుమ్మడికా అంటావు? నాకు నా మనవుని చూడాలని ఆశగా ఉంది. నాకు నా కొడుకును చూడాలని ఆశగా ఉంది. ఎప్పుడు దొరుకుతుందో, అంతా మీ అమ్మాయి చేతిలోనే ఉంది. మా తల్లి బోగుదిని 10 రోజులు అయిన తల్లే. చిల్లర లేదట పో, మా పాతాలేను వెంటే పక్కర్లే. ఇలారా ఏమిటండి, అమ్మాయి ఇంకా రాలేదు? పోలే నువ్వు ఒకదాని, నాకు రమ్మి రాక వస్తుంటే నువ్వు అమ్మాయి రాలేదంటావు. మమ్మీ దిగులు రామ్మా జానకి. ఎలా ఉన్నావు? మీకు జానకి తెలుసా? ఏమిటి జానకి తెలుసా అడుగుతాడు, విడ్డూరంగా ఉందే. నాకు అర్థమైంది, నాకు అర్థమైంది. ఆ రోజు మన అమ్మాయి పెళ్లికి నేను ఒప్పుకోలేదని అల్లుడు బిడ్డ చూపిస్తున్నాడు. మీ అల్లుడా? ఆడమ్మా చాలు, అల్లుడే బిడ్డ చేస్తున్నాడు అంటే నువ్వు కూడా ఇలా చచ్చిన పాముని ఎందుకు చంపుతావు? తప్పు చేశానమ్మా, తప్పు చేశాను. ఏంటి మీరు మాట్లాడేది? మీ నాన్న అంటే ఈయన నా మామగారు కదా. ఏమిటి అల్లుడు ఇది, నేను జానకి నాన్ననైతే నీకు మామగారినేగా. నేను తప్పు చేశాను అల్లుడు, తప్పు చేశాను. అయ్యో అది నా డైలాగ్ సార్. లింగం ఒకసారి లేరా. ఏమిటండి ఇది, మొగుడు పేరు పెట్టి పిలుస్తుంది అమెరికాలో? ఇవన్నీ సహజమేనే. ఏంటి కరెక్టా అల్లుడు నేను చెప్పేది? కరెక్టా కాదండి. ఏంటి ఆయన మా నాన్న? ఆయన మీ నాన్న? అవును. మరి ఎందుకు సుందర వాళ్ళ నాన్న పేరు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య అని చెప్పిస్తున్నారు? ఆయన చెప్పింది నిజమే, ఆయన సుబ్రహ్మణ్య స్వామిని తండ్రి తండ్రి అంటారు. వెయిట్ వెయిట్ వెయిట్, అంటే మీ నాన్నగారు నాన్నగారు సుందర వాళ్ళ నాన్నగారా? ఇద్దరు పిల్లల మధ్య ఇంత పెద్ద గ్యాపా? అంటే సుందర నీకు అత్తయ్య, అప్పుడు ఈయన నాకు బావా. నేను మామయ్య అని పిలిచాను, సారీ మిస్టేక్. ఆయన చెప్పింది దేవుడు సుబ్రహ్మణ్య స్వామి గురించి. అయితే ఈయనేంటి దేవుని బిడ్డ? చూస్తే అలా అనిపించట్లేదు, కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? నిజం చెప్పేద్దావరా. మీ అమ్మా నాన్న
సంతోషంగా చెప్పేవి. వాళ్ళతో మాట్లాడకుండా మీ మొగుడు పెళ్ళాలి లోపలికి వెళ్ళి గుసగుసలు ఆడుకోవడం ఏమైనా బాగుందా? అది కాదమ్మా, నల్లుడు నేను చెప్తాను. ఆవిడ తెలియకుండా మాట్లాడుతా ఉంది. చూడమ్మా, మేమందరం ఇంతకు ముందే మాట్లాడుకుని సెటిల్ అయ్యాం. అది కాదు సార్. ఏంటండి ఇది? మా నాన్నని సార్ అని పిలుస్తారు, లక్ష్మణ్ మావయ్య అని పిలవచ్చు కదా. అలాగా? అక్కడ ఒకటి అంటావు, ఇక్కడ ఒకటి అంటావు. అవునల్లుడు, నువ్వు మధ్యలో ఆట వదిలేసి వెళ్ళిపోయినా నా తండ్రి కులదైవం స్వామి దేవాది దేవుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈమెను ఇక్కడికి పంపించాడు గనకనే నువ్వు వదిలేసిన ఆట పూర్తి చేయగలిగావయ్యా. అలా చెప్పండి, ఒక్కో దేవుడికి 1000 పేర్లు ఉంటాయి. ఇది అప్పుడే చెప్పొచ్చుగా. సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య అనే పారాయణ చేసి నా ప్రాణం తీశారు కదా. సరే నేను వెళ్ళొస్తాను. అయినా మీ మావ అల్లుల మధ్య నేనెందుకులే? మీరు 3 రోజుల్లో వెళ్ళిపోతారటగా. ఇది మీకెలా తెలుసు? ఈ ఇంట్లో జరిగేవన్నీ నాకు తెలుసు. అల్లుడు అల్లుడు, ఈవిడెవరు? అది తెలియకుండా సేపు మాట్లాడారా? ఆమె నాగపట్నం నుంచి వచ్చింది. మంత్రగత్తె. అల్లుడు, నేను నీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. ఏంటి? బాజిట్లో ఒక గూర్ఖాని పెట్టారు కదా, అతను తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నాడు. పద్యాలు చెప్పాడు, కవితలు చెప్పాడు, అదన కొట్టేశాడు. అతనేదో అన్నాడు, నా నూనె నీ నూనె నీ 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 నాకే తెచ్చేస్తావు. ఏది ఏది మర్చిపోయా? మీరేది మర్చిపోయారు? ఇప్పుడు అల్లుడికి నచ్చలేదే. ఓహో, అదే అది నానా ఆయనకి ఇంతకు ముందు కానీ ఇప్పుడు నచ్చొస్తుంది. అల్లుడికి సడన్ గా నచ్చొచ్చింది ఏంటి చెప్పండి. మామయ్య మిమ్మల్ని చూసిన సంతోషంలో నత్తి రాకుండా పోయింది. ఇప్పుడు అవా వస్తుంది. ఏమిటండి ఇది? అతనే మర్చిపోయాడు కదా, మీరెందుకు గుర్తు చేస్తారు? తప్పు చేశాను పార్వతి, తప్పు చేశాను, తప్పు చేశాను. అల్లుడు ఇలారా కూర్చో. మామయ్య ఇప్పుడు నాకు ఒక డౌట్. ఇలా మన వంశమే నత్తి వంశం అయితే రేపు నా మనవడిగట్టే అవుతుంది. మా వంశంలో నత్తోళ్ళు ఎవరు లేరు, ఇది మధ్యలో వచ్చిందే కదా. కానీ బిడ్డకు నత్తొస్తుందా రాదా అని ఇప్పుడు ఏం చెప్పలేం, ఎందుకంటే బిడ్డకి ఇంకా మాట్లాడమే రాలేదు, ఇంకా బిడ్డే రాలేదు. ఏం చేద్దాం? వాకింగ్కి వెళ్ళాడమ్మా. అంటే నడిచే వయసు వచ్చినా బాబుకి ఇంకా మాటలు రాలేదా? ఏమిటి మీరు అనేది? డాక్టర్ బాబుని రోజు బయట తీసుకురమ్మన్నారు. మరి పరిపాలన తీసుకెళ్ళింది ఎవరది? ఇది నా బేబీ. బంగారు కొండ నిన్ను కాదు. ఏంటి నేను పనిపిల్లనా? పట్టణంలో పనిపిల్లని పనిపిల్లని పిలవకూడదు, కోపం వచ్చేస్తుంది. నేను చెప్తాను మామయ్య, ఇప్పుడు వాళ్ళనిలో సుబ్రహ్మణ్య స్వామి గోచి పెట్టుకుని ఉంచుంటాడు కదా, అందుకని దేవుణ్ణి పిల్లాడని అనగలవా? ఇది పట్టుకో సుబ్రహ్మణ్య, అపచారం అపచారం. పట్టుకోమంటే తాగుతావే. తాగుతుంటే పట్టుకోలేదుగా. అదే విధంగా ఈమెను పని పిల్ల అంటే ఈమె కోపం వస్తుంది. యూనియన్ కూడా ఉంది వీళ్ళకి. చూడడానికి తెల్లదొరసాలా ఉంది, ప్యాంటు షర్టు వేసుకుని, ఇది పని పిల్ల. అదేంటంటే సెంట్ జోన్ నుండి కాన్లో పనిచేసే పిల్ల, ప్యాంటు షర్ట్ వేసుకుంటుంది కాబట్టి సెంట్ సుందరి అని పేరు. క్లీన్ మెరీస్ పక్కన ఉన్నట్టయితే నత్తి వదిలేసే నాకు క్లీన్ సుందరి అనేవాళ్ళు, జయంటి పక్కన ఉంటే చాలు అనేవాళ్ళు. అవును, నీకెందుకు నత్తి వస్తుంది? అర్థం కాలేదా? పని పిల్లలు లేట్ గా వచ్చి ఈయన మా మామగారు అయితే నాకు నత్తే కదా. ఈయన మీ మామగారా? అవును, ఈయన మా మామగారు, ఆవిడ మా అత్తగారు. అడ్జస్ట్ చేసుకో పనిపిల్ల గారు. ఏంటి బాబు నువ్వు పనిపిల్లని బతిమాలుతున్నావు, ఇదేంటి అడ్జస్ట్ చేసుకోవాలి? అది కాదు, ఇంతకు ముందు మేమిద్దరం కలిసి దంతగా ఉన్నాం, మా ఇద్దరికి ఇది పనిచేసేది కదా, ఇప్పుడు నలుగురికి పని చేయాలి కదా. అది పార్వతి, నా మనవని చూసావా? అత్తం నా పోలికే కదా. మామయ్య ఏం కాదు, సరిగ్గా చూడండి, అత్త నా పోలికే. ఎవరయ్యా? ఈరోజు వచ్చారే, మీకు నేను తెలీదు, నేను మిమ్మల్ని హోటల్లో చూశాను. నేనే మీ అల్లుడి గారి వంట వాణి అని చెప్తున్నాడు. లింగం లింగం వీడి పేరు కూడా కుక్కంటే వంటవాడు. కొంతసేపు నూరు మూసుకోరా, చోళీకే పీచే క్యా హై. వంటవాడికి పాటలు అంటే ఇష్టం, ఇంటి వాడికి పాటలు అంటే ఇష్టం. ఏంటి నువ్వు అనేది? నాకు నత్తుందని నీకు తెలుసా? నువ్వు మొదటి నుంచి విను, ఈయన నా మామగారు అయ్యారు గనక, ఆవిడ మా అత్తయ్య గారు కనుక, నేను నత్తివాడిని అయ్యాను కనుక, జానకి నా వైఫ్ అయింది కనుక, సుందరి పని పిల్ల అయిపోయిందిరా. అల్లుడు వంట వాడితే ఇన్ని విషయాలు చెప్పడం ఎందుకు? అది మామయ్య సిగరెట్ బయట పడండి. అవతల పడేయండి. ఏంటంటే మామయ్య, ఇప్పుడు ఏంట్రా ఉస్సు? అది ఏంటంటే ఏమిట్రా ఉసు? ఎక్కడ మరి ఎక్కడ ఉసు? ఇక్కడ.
ఈ పాట ఎక్కడో విన్నట్టుగా ఉన్నా కూడా నా హృదయం పులకించింది. దే దే దేవసేన, ఈయన నత్తి సుబ్రహ్మణ్య స్వామి మనసు పరవశించేటట్టు నాపై ఏది ఒకటి రెండు మూడు అని పాట కట్టి పాడు. ఒకటి రెండు మూడు అని మొదలెట్టి మీ ఆరు ముఖాల్ని వర్ణించడానికి నేను కవయత్రినా? పాడ తెలుగుదేవుడికి హిందీ పాట. స్వామి స్వామి, నాపై కోపము దాల్చినారా? అవును కోపమే, ఆ కోపంలోనే నీతో చే అది కాదు ముఖ్యమైన నిజం చెప్పబోతున్నా. ఏమిటా నిజం స్వామి? తట్టుకోగలవా? నాకు నువ్వు కాకుండా ఇంకో సెటప్ ఉంది. పవర్ ప్రాబ్లం, వోల్టేజ్ డ్రాప్. రావల్లి, ఇదేనా ఆలవల్లి? నా గుండె దోచింది గిల్లి. అక్క ఏమిటి, అక్క అంటావా? నన్ను చూస్తే అక్కలా కనపడుతున్నానా? చీవల్లి అని పిలవద్దు, శ్రీవల్లి. ఏ దేవా, నేను చూస్తున్నది కలయా లేక నిజమా? అదంతా నాకు తెలియదు, నేను కన్న కల మాత్రం నిజం కాబోతుంది. ఒక భర్తకు ఒక భార్య అనే విషయం మర్చిపోయారా? అది రాముడికే కదా, నేను సుబ్రహ్మణ్యేశ్వరుడి కదా. అక్క నీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోనా? తెలివిలేనిది, ఆవిడే ఒప్పుకుంటున్నప్పుడు నువ్వెందుకు జరిగేది చెడగొడతావు? రా, ఇద్దరికీ చోటు ఉంది, రా. ఎవరికి కావాలా చోటు? ఈ చోటు నీకు సరిపోదంటావా? నువ్వు ఒళ్ళో కూర్చో, ఇప్పుడు సరిపోతుందా? సరిపోతుంది సరిపోతుంది, గుండె మండిపోతుంది. సుబ్రహ్మణ్య! ఏమిటండి షాక్ ఉంటే ఉలిక పడ్డారు? షాక్ అంటే మామూలు షాక్ కాదే, హై వోల్టేజ్. ఏమిటి మీరు అనేది? వల్లీ దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నట్లు నేను కలగన్నానే. మంచి విషయమేగా, దానికెందుకు కంగారు? అది కాదే, మన అల్లుడు ఉన్నాడే అతనే సుబ్రహ్మణ్యేశ్వరుడు, జానకుండే అదే దేవసేన, పనిపిల్ల సుందరుండే అదే వల్లి. నీకు తెలుసు కదా నేను కనే కలరని ఫలిస్తాయని. రారా వెళ్ళి చూసిద్దాం రా. ఎందుకండి, వాళ్ళు ఏదో ఏకాంతంగా ఉన్నారు కదా, మనం వెళ్ళి ఇంతకు ఇబ్బంది పెట్టాం. రా, నా మాటకు తెలుగు లేదంటే వద్దు, నన్ను ముట్టుకోకు. నీకే హాయిగా ఇంటి కలర్ పై కూర్చున్నావు, మొగుడు పిల్లలిద్దరు పైన హారీము చేసుకుంటున్నారు. మొగుడు పిల్లలు అదే కదా చేసుకుంటారు, పోనీ జాలీగా ఉండని పాపం. మనం మాత్రం జాలీగా ఉండొద్దా? ఉంటే పోలా. ఎలా, పని పిల్లలని చెప్పి దాసి దాన్ని చేసావుగా? దాసి అంటే అంత నీచమా? బి నరసింహరావు తీసిన దాసి సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది తెలుసా? ఏంటి అవార్డు? ఈ చేతులు చూడు ఎలా బొబ్బలెక్కాయో. ఈసారి ఆవిడ పోసే ఆ పాత్రలతోము ఈ పాత్రలతోము అంటే పళ్ళు రాలగొడతాను. అయ్యో, నువ్వు అలాంటి పిచ్చి పని చేసి పని చెడగొట్టకు, నేను ఆవిడకి చెప్తానులే, నువ్వు దాసరి గారి ఉసే రామలమ్మ కాదు, సింగీతం గారి జమీందారు గారి అమ్మాయి అని. బావగారు అత్తగారు పైకి వెళ్తున్నారు. ఎక్కడ? అక్కడ. జానకి జానకి, కొంచెం ఉండండి మాయా. పోరా, పళ్ళు తర్వాత తోకొచ్చలేరా? జానకి జానకి, జానకి ఏంటమ్మా? ఏమిటమ్మా అదోలా ఉన్నావు? అల్లుడు ఎక్కడమ్మా? గుడ్ మార్నింగ్ మామయ్య. అక్కడేం చేస్తున్నావయ్యా? ఏం లేదు, మార్నింగ్ ఎక్సర్సైజ్. జాగ్రత్త బాబు, కింద పడిపోతా. మీరేం భయపడకండి మామయ్య, నేను ఎప్పుడు డైలీ మార్నింగ్ నిచ్చెనకి పట్టుకో బ్యాలెన్స్ చేస్తుంటాను. భయం లేదు మామయ్య. ఏంటి బాబు, నీళ్ళు పూకేశావు? ఏంటి బాబు అలా పడిపోయా? ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది కదా. ఏంటి ఆ కారణం బాబు? స్నానం చేయాలిగా. ఇలాగే రోజు నేను మేడపై నుంచి నేరుగా స్విమ్మింగ్ పూల్ లోకి దూకుతా. దానికి నిచ్చిన కూడా ఎందుకు అలుడు? అందదుగా. ఏంటి అర్థమైన ప్రశ్నలు మామయ్య? మీ అమ్మాయిని సోపు షాంపూ అన్ని తీసుకొచ్చి కింద పడేయమని చెప్పండి, టవర్ పక్కన పడేయమని చెప్పండి, తడిసిపోతే తీసుకోలేండి. చూసినండి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అమ్మాయి గారు నీ వంట చేయాలని అడగడానికి నా నిక్కరతో వచ్చి అడగడం పద్ధతిగా ఉందా? గుడ్ క్వశ్చన్, నేను డ్రెస్ వేసుకుని వస్తాను. ఓకే, ఎక్కడ 95 కదా.
చికెన్ 95 కూర్కోండి. ఏంటి బాబు ఏడుస్తున్నట్టున్నాడు? సంతోషపడండి అమ్మా. ఎందుకు? మీ అల్లుళ్ళగా నత్తి నత్తిగా ఏడకుండా ఓకే ఫ్లోలో ఏడుస్తున్నాడు. అందుకే ఇదిగో వంటబ్బాయి, అధిక ప్రసంగం మాని నోరు ముసుకుని పనిచేసుకో. బాబు పిల్లాడికి పాలిమని చెప్పు. రే వంటవాడా, హరి బాబుకి ఒక గ్లాస్ తో పాలు తీసుకొచ్చివ్వండి. గ్లాస్ తోనా? ఏమిటల్లుడు, డైరెక్ట్ గా ఇవ్వమని చెప్పు. అయ్యో మరి గేదె తన్నినంటే వేడకోవడమే వద్దు. అయ్యో తల్లి పాలు ఇవ్వను, దానికి ఎక్కడ దానికెళ్ళారా? ఏంటమ్మా పిల్లడికి పాలు ఇవ్వు. అయ్యో నేనా? ఏంటండి నువ్వు ఇవ్వమ్మా. నేనా? ఏంటి పని పిల్లలు పాలేమంట? ఇందులో తప్పేముంది? నేను 7 ఏళ్ల వరకు పాలు తాగుతూనే ఉన్నా, కానీ నేను పుట్టిన వెంటనే మా అమ్మ చనిపోయింది. అప్పుడు ఏం చేశారు? పని మనిషి దగ్గర తాగాను. మీరు కాసేపు ఊరుకుంటారా? నాకు సిగ్గేస్తుందమ్మా. ముందు మగాళ్ళంతా బయటకు వెళ్ళండి, వెళ్ళండి. నువ్వెక్కడికి వెళ్తావు? నువ్వు ఉండొచ్చు బాబు, ఉండొచ్చు. నేను వెళ్ళాలా? వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళమ్మా. ఏంటండి ఇప్పుడేం చేద్దా? సూపట్రా మంటవాడు, నువ్వు వెళ్ళు. నా చెయ్యి మాత్రం విరిచి సూప్ చేస్తే పర్వాలేదా? సరే అయిపోతాం, త్వరగా వెళ్ళి పిల్లల్ని తీసుకురమ్మంటాడు కదా. మా మో బిడ్డను ఎక్కడ తీసుకెళ్తున్నావు? మరేం లేదు తల్లి, ఇంత మంచి మనసును ఆడది నాకు అమ్మాయి ఉంటే నేను ఇక్కడ అనాథగా నిలబడి మాట్లాడుతుండేవాడిని కాదు. నేను కూడా కుప్పతొట్లు దొరికిన వాడినే. అయ్యో నిజమేనమ్మా, నన్ను ఇప్పుడు కుప్పతొట్టు దగ్గరికి వెళ్ళి బర్త్ సర్టిఫికెట్ తెమ్మంటావు? చెప్పు. చాలా సంతోషంగా ఉంది, నువ్వు బిడ్డతో సంతోషంగా ఉండు, నన్ను వదిలే ఏదో డూబ్ కొట్టి మేనేజ్ చేసుకుంటావు. లేదే మనసుని టచ్ చేసావయ్యా, పిల్లడికి ఇవాళ తప్పకుండా పాలు ఇవ్వాలి, దానికి ఏర్పాటు చేయి. సరే అప్పుడప్పుడు వచ్చి ఇచ్చాడు. కుదురుద్దయ్యా, నా పిల్లడు రోజుకి 10 సార్లు పాలు తాగుతాడు, ప్రతిసారి వచ్చి ఇచ్చాడు అని కుదురుద్దా? ఇలా చూడు, నా పిల్లడు ఇంట్లో ఉండాలంటే నేను ఇంట్లో ఉండాలి, ఏమంటావు? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం పరిద్దామా అని. పాలమ్మా ఇవే రా. సరే పదా. ఏమ్మా జానకి, బాబు పాలు తాగడం అయిపోయిందా లేదా? జానకి వచ్చి బాబుని తీసుకెళ్ళా. ఎత్తితండి, ఏం చేస్తున్నారా? బాబు నిద్రపోతున్నాడు. పైకి వెళ్తావా? పైకి వెళ్తా. నిద్రపోయింది అది మాకు అర్థం అయ్యలేదు, నువ్వు బయటకెళ్ళి. పోయా. చూసారా మీ మనోడు ఎలాంటి బహుమానం ఇచ్చాడు? నాకు ఇచ్చాడుగా. ఏంటి ఏంటి ఇప్పుడు లోపలికి నువ్వు వెళ్ళకూడదు, లోపల మీ మామగారు అత్తగారు ఉన్నారు. నా మామని ఫిక్స్ చేసావా? జానకి వాళ్ళ అబ్బాయిని చెప్పి చావచ్చుగా. అది వదిలేరా, ఇప్పుడు జానకి పిల్లలు ఉన్నట్టు మేనేజ్ చేస్తుంది. మరి బిడ్డ ఫ్లవర్ హౌస్ కి పాలిస్తుంది. ఫ్లవర్ హౌస్ లో నీళ్ళు కదరా పోయాలి. ఇప్పుడు ఎలా లోపలికి వెళ్తా? ఆ పక్క నుంచి అలిపేస్తుంది. సరే ఈ పక్క నుంచి ఏటికి తెరిచింది. సరే నేను మేడం మీదకి వెళ్తాను, నువ్వు కింద నుంచి బిడ్డను పైకి విసిరే. కన్న తల్లి ప్రేమ వీడు కూడా కుప్పు తింటే ఇప్పుడు ఆ విషయం ముఖ్యం, లోపలికి తీసుకెళ్ళావు. పార్వతి పైన బాబు చాలాసేపటి నుంచి పాలు తాగుతున్నాడు. కాదు మన అమ్మాయి అలా తాగలేదు. ఇప్పుడు ఆ విషయాలను ఎందుకండి? ఏంటి బాబు అక్కడ? వాకింగ్ కి వెళ్ళి వచ్చాను. ఇప్పుడే కదా స్నానం చేసావు, అవి తలారాలి కదా. మళ్ళీ చెమట పడతాయిగా. మళ్ళీ స్నానం చేస్తే పోలే. అల్లుడు ఈ పక్క గండం కిటికీ. అవును కిటికీ ఉండగా తొండ తొండ కూర్చోండి. అయిందా? ఏమిటి తొండతో మాట్లాడుతున్నావు? నేను డైలీ మాట్లాడతానే, భోజనం అయిందని అడిగాను. అయిందని సమాధానం చెప్తాను చూడండి. అది కూడా తలాడిస్తుంది అల్లుడు. అల్లుడు ఒక విషయం,
ఇప్పుడు బాబు పాలు తాగడం పూర్తి కాగానే మేము వెళ్ళి తీసుకొచ్చేస్తాం. ఎందుకు తల్లి బిడ్డను వేరు చేస్తారు? మొగుడు పిల్లలు కాసేపు ఏకాంతంగా ఉండాలని. అది కరెక్ట్, అలాగే ఉండండి. ఓ ఇలాంటి విషయాలు సిగ్గు లేకుండా అల్లుతో చెప్తాను. నేను పాల గురించి చెప్పాను, మీరు ఊరుకోండి. అయ్యో ఇది ఎక్కడ వెయ్యాలి? ఫ్లవర్ వేసి ఆశ్రయగా వాడుకునేవాడిని, అది లేదు. అయ్యో ఇక్కడ వేయకండి, బయటకు వెళ్ళి పారేయండి. సరే సరే. జాగ్రత్తగా బిడ్డను పైకి తీసుకురా. అయ్యయ్యో ఏమిటల్లుడు, ఏమైంది? బిడ్డ నాడి నుంచి కింద పడిపోయింది. పడ్డాడా? కానీ వంటవాడు క్యాచ్ పట్టుకున్నాడు. బాబుకి ఏం కాలేదు కదా? అవుతా అల్లుడు, ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడే బిడ్డను కాపాడాడు. అవును మామయ్య. సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య, ఆయన ఎవరయ్యా? ఆయన ఎవరయ్యా? ఆయన ఎవరు? రే పరమేశ్వరరావు, వీలునామా రాయడానికి తొందర ఎందుకు? డాక్యుమెంట్స్ అన్ని రాని, తర్వాత చూసుకుందాం. లేదురా, ఒక అపశకనం జరిగిపోయింది. నా మనవడు ఉన్నాడే, వాడు మేడ మీద నుంచి కింద పడిపోయాడు. వంటవాడు వచ్చి పట్టుకోవడంతో బతికాడు కదా అల్లుడు. మీ అల్లుడికి పక్కన ఉన్నది వంటవాడా? ఏంటిది, మీ అల్లుడికి నచ్చుంది, వంటవాడికి నచ్చుంది? ఓ, తను నత్తివాడైనందువల్ల వంటవాడు కూడా నత్తివాడై ఉండాలని డిసైడ్ చేసుకున్నట్టున్నాడే మీ అల్లుడు. ఏమల్లుడు, వంటవాడా? ఏమల్లుడు, అవును అవును, అన్న గురించి గొప్పలు చెప్పుకోవడం ఇష్టం ఉండదు. అంత మంచి అల్లుడు ఎటను. ఇంత మంచి అల్లుడు దొరికినందుకు నువ్వు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలరా. ఎంత మంచి మనసు, ఎంత మంచి మనసు. కానీ నాకు సందేహం, పాకడం కూడా రాని పసివాడు మేడ మించి ఎలా కింద పడ్డాడు? నువ్వే చెప్పాలనుకో. చెప్తారు, ఆయన చేజారి కింద పడేశారు, ఆ బాధతో మాటే రావడం లేదు. సరే సరే వదిలే, నువ్వు మళ్ళీ గుర్తు చేయకు. అదృష్టం కొద్ది వంటవాడు అక్కడ ఉన్నాడు కనుక పిల్లాడు బతికిపోయాడు. అదే 10,000. ఆ షాక్ తట్టుకోలేక అలా ఆ కళ్ళు మూసుకున్నాను. వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్ళకి వచ్చుంటాడే, మనవడి పేరు నాశనంత రాసేయమని చెప్పేసి ఉంటాడే. అలా వచ్చినా పర్వాలేదు, నా మనవడు సుబ్రహ్మణ్యేశ్వర రూపంలో వచ్చి బిచ్చబెత్తుకున్నట్టుగా వచ్చిందయ్యా. ఏ రోడ్డు తెలియలేదు, కానీ ఏదో ఒక సిగ్నల్ పక్కన గుర్తు. ఎందుకు అడుగుతున్నానంటే, పగలైతే ట్యాంక్ బండ్ సిగ్నల్ కాడా, రాత్రి అయితే ఫిలిం నగర్ కాడా? ఏంటి నువ్వు అనేది? సాధారణంగా బిచ్చమెత్తుకునే వాడు పగలకి ఏరియాకి రాత్రికి ఏరియాకి వెళ్తారుగా, ఆ విషయం చెప్పుంటుంది అనుకుంటా. నువ్వెవరమ్మా? నేనా, పరిపిల్లని. నువ్వు పరిపిల్లవా? జానకి ఫ్రెండ్ అనుకున్నానే నేను. ఏంటిది, అల్లుడు చూస్తే వంటవాడిలా ఉంటాడు, వంటవాడిని చూస్తే అల్లుళ్ళ ఉంటాడు, పరిపిల్లని చూస్తే డబ్బులు దానిలా ఉంటుంది. అబ్బా అంతా కన్ఫ్యూజన్. డాక్యుమెంట్స్ వస్తే ఇచ్చి పంపించు, నేను బయలుదేరతాను. అయ్యో ఏంటి బాబు ఇది, అట్టగైతే పిల్లడి పేరు మీద ఆస్తి రాసియట్లేదా? దీనికేం తక్కువ లేదు, నోట్లో మాట నోట్లో ఉండగానే సౌండ్ మాత్రం వస్తుంది అనుకొండలాగా. నేను బయలుదేరతాను రా, వస్తాను రా. అప్పుడు కుక్క మామయ్యని పిలవచ్చు. నాకు అనుమానం మొదలెట్టావా? ఉండేది, కానీ ఇప్పుడు లేదు. జానకిని పెళ్లి చేసుకునేవాడు మంచివాడా లేకపోతే చెడ్డవాడా అని. గెడ్డం సూపర్, నువ్వేగా వంటవాడా? శ్రీశైలం సిగ్గు చెట్టు రా, సిగ్గు చెట్టు. బ్రదర్, గడ్డం లేకుండానే సూపర్. ఓకే థ్యాంక్ యూ. వంటవాడికి నచ్చుంది, నీకు నచ్చుందా? అతను లాంటి నత్తి కదండి, అతను ఒరిజినల్ నత్తి. మీరు రండి బావా. నాకు మళ్ళీ అనుమానం మొదలైంది. ఒక్క నిమిషం, నాకు అనుమానం. ఏంటి? ఈ ఇల్లు కట్టింది నువ్వేగా? ఆగు, ఆయన అనుమానం కరెక్టే. ఈ ఇల్లు నేను కట్టలేదండి. మరి మేస్త్రి కూలి వాళ్ళు కట్టారు, అది నాకు తెలుసు. జోకా, ఈ ఇంటికి వేరే మతం వాళ్ళ పేరెంతకు పెట్టావు? రూమ్ జహం. ఆ మాటకు అర్థం అక్కడ అక్కడ.
నూర్ మహల్ అండి అది. అలా చూసినా నేను చెప్పిందే కరెక్ట్ గా. ఎందుకు ముస్లిం పేరు పెట్టావు? ఎవరు భయపడాల్సింది లేదు, ఎవరు సందేహపడాల్సిన అవసరం లేదు. ఈ ఇంటికి నేను ఎందుకు ఈ పేరు పెట్టాను తెలుసా? ఎందుకు ఎందుకు చెప్పరా? నా ప్రియమైన భార్య చాణక్కి కానుక షాజహాన్ నూర్జహాన్ కి తాజ్ మహల్ కట్టించినట్టు నూర్ మహల్ కట్టించాలనుకున్నాను. ఒక మహల్ కట్టించి దానికే నూర్ మహల్ అని పేరు పెట్టాను. అయినా తెలుగు పేరే పెట్టుండాల్సిందే. వద్దులే, అలాగే ఉండు. నా మనవుని చూసావట్రా? ఆడించింది చాలు, పిల్లాడికి గిఫ్ట్ ఏం పట్టుకొచ్చావురా? గిఫ్ట్ ఏంటక్క గిఫ్ట్? మొత్తం ఆస్తి రాసిచ్చా, ఇదిగో డాక్యుమెంట్. అది మా ఆస్తి. నువ్వు తెచ్చిన గిఫ్ట్ ఏది? నువ్వు సామాన్యురాలు కాదక్క. ఇదిగో రా 100 రూపాయలు. 100 రూపాయలు 100 రూపాయలు నాకు అనుమానం. ఏంటది బాబు 100 రూపాయలు ఇస్తే ఏడుస్తున్నాడు? అయ్యా ఏడు, 100 రూపాయలు ఇస్తే ఆరికాడు తెలుస్తుంది. 10 పైసలు ఇచ్చాడు సంతోషంగా నవ్వుతాడు. 10 పైసలు ఇస్తే సంతోషంగా నవ్వుతాడా? ఏంటిది 10 పైసలు చూడగానే ఏడు పాపేశాడు? ఏంటండి మీరు ప్రతిదానికి సందేహపడుతూ? కుర్రాడి తండ్రికి పొదుపు చేయాలి, డబ్బు ఖర్చు పెట్టకూడదని అభిప్రాయం ఉండొచ్చు. అదే అభిప్రాయం కుర్రాడికి కూడా వచ్చి ఉండొచ్చు కదా. ఏంటి బ్రదర్, వీడు ఎవరు పిల్లడు అన్నట్టుగా మాట్లాడుతున్నావు? వీడు నేను కన్నవాడు, నా పేరు నిలుపుతాడు. పేరేంటి? అదే కదా, నేను వచ్చినప్పటి నుంచి గుమ్మడి పండు అంటున్నాను. మీరు పడవని పిలుస్తున్నారు, ఇంతకీ అబ్బాయి పేరేంటి? చిన్నపిల్లని మామని ఎలా పిలుస్తారు? అదే మా బాబు పెరిగి పెద్దవాడి ఆ తర్వాత పెరిగి పెద్దవాడైన తర్వాత ఎవరో వీడిని మామ అని పిలుస్తారు. ఆ లోపల మనమే పిలిస్తే పోలా? నా మనవడికి నేనే పేరు పెడతాను. ఎప్పుడైతే నా మనవడు మేడ మీద నుంచి కింద పడి బతికాడో అప్పుడే వాడికి అది పునర్జన్మ. ఆ పునర్జన్మ నా తండ్రి సుబ్రహ్మణ్యేశ్వరుడు పెట్టిన భిక్ష. అందుకని నా మనవడి పేరు భిక్షమ్మ అని పెడుతున్నా. ఎవరా అమ్మాయి చాలా ఓవరాక్షన్ చేస్తుంది? పాలమ్మాయికి మధ్యాహ్నం ఎక్కడేం పని? గేదె బతికున్నంత వరకు ఆవిడ ఇక్కడే ఫుల్ టైం ఉండేది. గేదె చచ్చిపోయింది, ఇప్పుడు వేరే గేదె కొనే వరకు ఆవిడ ఇక్కడే ఉంటుంది. పిల్లాడు పుట్టినప్పుడు అసలు ఈ పాలమ్మాయి పక్కన ఎందుకు ఉంది? ఊరుకోరా, ఈవిడే కదా పురుడు పోసింది. పాలమ్మాయి పురుడు పోసిందా? ఏంటండి మీరు, డాక్టర్ పురుడు పోసింది, ఈవిడ పక్కన ఉండి చూసింది. అక్క నాకు అనుమానం. ఏంటి? వెళ్ళి ఆనంద్ చెయ్యి. తందన్నా తారుమారిది బోరన్న గొడవ గొడవగా పొందన్నా ఏదాది కంటూ ఈ గోల గోరుమారులు గోవిందా గుండె గొంతులోకి వచ్చిందా అటుకు చిక్కులే మారిందా కిల్లాడి వేషంలో అల్లాడిపోతుంటే అయ్యి ఏమమ్మా బాగా ఊళ్ళుంచి శుభ్రంగా ఊడు చూడు పెద్ద
ఏంటి మామయ్య, ఏంటి పని పిల్లతో గొడవ పడుతున్నారు? నీకేమైనా కావాలంటే నాకు చెప్పండి. ఏదేలుడు ఆస్ట్రే కనపడం లేదని వెతుకుతున్నా. ఆస్ట్రే అదే ఫ్లవర్ వాస్ పాలు తాగడానికి వెళ్ళింది. మీరు వెళ్ళండి మామయ్య, నేను పంపిస్తాను కదా. అరవగలుడు అవసరాలు పని పిల్ల. పని పిల్లకు మర్యాద లేదు మామయ్య. గుళ్ళొంచి బాగా పనిచేయి, డబ్బులు తీసుకుంటావా? నేను కష్టపడి పనిచేస్తుంటే నీకు వేళ కొలంగా ఉందా? పన్ను పిల్లకు సైట్ కొట్టడంలో థ్రిల్ ఉంది. అందులోను లవరే పని మనిషి అయితే డబుల్ కిక్. ఒకే దెబ్బకి రెండు పిట్టలు. మళ్ళీ సామెత ఫ్లాష్ బ్యాక్. రావచ్చా? ఆల్రెడీ వచ్చావుగా. లేదు, మీరిద్దరు ఏదో కేందా మీద పడుతున్నారు కదా, డీసెన్సీ మెయింటైన్ చేసి ఫ్రెండ్స్ మధ్య అవన్నేంటరా? చూసావా, చక్కగా స్లిమ్ గా అందంగా ఉండే అమ్మాయితో ఎలా పనిచేస్తున్నాను చూసావా? అదొదలేరా, నా తలరా చూడు. వేణు డైలీ అజంతా హోటల్కి వెళ్ళి భోజనం తెచ్చి వంట చేస్తున్నట్టు నటించాల్సి వస్తుంది. పెద్ద పెయింటర్ అవుదాం అనుకున్నాను, నా కెరీరే. టెలిఫోన్ ధ్వనిలా నవ్వేది ఈవిడా లేక ఆవిడ? హాయ్ డాడ్. మీ నాన్న? హౌ ఆర్ యు? ఎక్కడి నుంచి? ఓకే ఓకే. ఏంటి, శాన్ ఫ్రాన్సిస్కో నుంచా? చికాగో నుంచా? బేగంపేట. అక్కడ ఒకటి ఉందా? అయ్యో డాడీ హైదరాబాద్ వచ్చేసారు. అయ్యో, ఆ నాన్న వస్తే జానకి వాళ్ళ నాన్న ఏం చెప్పి మేనేజ్ చేయాలి? నన్నెందుకు మేనేజ్ చేయాలి? మామయ్య అల్లుడు పని మనిషి వాళ్ళ నాన్న అమెరికాలో ఎలా ఉంటాడు అంట. అది ఎలా ఉంటుంది చెప్పండి? కానీ అమెరికాలో ఉన్న వాళ్ళ అమ్మాయి ఇక్కడ పని మనిషిగా ఉండొచ్చు కదా. అది అల్లుడు, అది తప్పేగా. నాన్న ఏమైందంటే, వీళ్ళ నాన్న దీన్ని డబ్బు గల వాడికి ఇచ్చి పెళ్లి చేయాలి పట్టు పట్టు కూర్చున్నాడు. ఇదేమో ఒక పేదవాడిని ప్రేమించింది. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఇక్కడికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? ఈ అమ్మాయి అతను బాగా డబ్బును వాడని అబద్ధం చెప్పింది. ఆయన కూడా అది నమ్మి సరే ఆ డబ్బును అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని బయలుదేరుస్తున్నాడు. మంచి విషయమే కదా. కానీ అబ్బాయి ఇక్కడ లేడే. ఎక్కడున్నాడు? వాడొక దౌర్భాగ్యుడు, చిక్కులో చిక్కును చస్తున్నాడు. నువ్వెందుకు తలగొట్టుకుంటావు? 1000 అబద్ధాలైనా సరే ఒక పెళ్లి చేయమని పెద్దవాళ్ళే చెప్పారు. ఈ ప్రాబ్లం ని ఎంత సులభంగా సాల్వ్ చేస్తానో చూస్తుండు. అంటే సరి, వాళ్ళ నాన్న ఇక్కడికి వచ్చినప్పుడు లవర్ గా నటించడానికి ఒక అబ్బాయి కావాలి అంతే కదా. అల్లుడు నువ్వు తప్పుగా అనుకోనంటే నేను వయసు ఎక్కువ కదా మామయ్య. నేను ఒక ఐడియా చెప్తున్నాను. నీకు చెప్పండి. ఏమన్నా నువ్వే లవర్గా ఎందుకు నటించకూడదు? అయ్యో మామయ్య, వినడానికి చండాలంగా ఉంది మామయ్య. ఏమైనా అందరూ ఇంత బలవంత పెడుతున్నారు కనుక ఆలోచించాల్సి వస్తుంది. ఎంతైనా జానకి వాళ్ళ ఫ్రెండ్కి లవ్వర్గా నటించాలని నొక్కి చెప్తుంటే ఒప్పుకోక తప్పట్లేదు మామయ్య. వెరీ గుడ్, ఇప్పుడు నేను నీకు తండ్రిగా నటించడానికి రెడీ. అభ్యంతరం లేదుగా. అయ్యో నాకెందుకు అభ్యంతరం ఉంటుంది మామయ్య? అయినా సెక్యూరిటీ సందేహం ఒకడు ఉన్నాడే, వాడే ఒకటి అడ్డగాడిగా. ఈ కుటుంబానికి యజమాని నేను, నన్ను ఎదిరించి ఎవరు మాట్లాడతారు? నా పిల్ల మాట్లాడదానా? హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? నన్ను హూ ఆర్ యూ అని అడిగారు ఏమిటి? హూ ఆర్ యూ? మీ అమ్మాయి కాబోయే మామగారిని పరమేశ్వరరావు. బావగారు? వియంకుణ్ణి. రెండు ఒకటేనండి. ఐఎం బాలసుబ్రహ్మణ్యం. అదే అదే నా తండ్రి పేరు. బాలసుబ్రహ్మణ్యం నేను లింగం చెప్పానే. ఓ లింగం కాదండి, ఆర్లింగం. ఏ లింగం? ఆర్లింగమే. ఈ బంగళా ఎవరిది? మీదేనా? నేను చెప్తాను, నీ ముందు డబ్బున్న వాళ్ళ నటించడానికి మా అబ్బాయి ఈ బంగళా అద్దెకి తీసుకున్నాడని అనుకుంటున్నారా? కాదు, వాడు నా సొంత కొడుకు, వాడికి సొంత బంగళా. ఆవిడెవరో అడగండి. ఈవిడెవరో? నా వైఫ్, నా భార్య. రెండు ఒకటే. నమస్కారం అండి. ఆ బాబు ఎవరో అడగండి. అయ్యో ఇది అది కిటికీ. ఆ పక్కన ఉన్నదయ్యా కిటికీ తమ్ముడు. కిటికీ కమ్ములే ఉంటా తమ్ముడు. నా భార్యకి తమ్ముడు సార్. అక్కడే ఉండి చెప్పు, ఈ బాబు ఎవరు? నా మనవడు. మనవడా? సుందరి, ఏంటమ్మా ఇది? అలాంటిదేమి లేదు, వాళ్ళ అమ్మాయి కొడుకు అంతే. నా నెత్తిన పాలు పోశారు. అలా రెండు పాయింట్కి, ఈవిడే పాలమ్మాయి. నేనే రెండు పాలమ్మాయిని, కానీ బిడ్డకి ఆవిడ పాలిస్తుంది. ఎవరు? నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? ఇదేమైనా అసెంబ్లీయా పార్లమెంట్? ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి మీరు చెప్పండి. చెప్తాను, ఒక పెళ్లి చేయడానికి 1000 అబద్ధాలు ఆడొచ్చు. ఇదిగో వెనకాల చూసిపోతున్నాడే వాడు ఇంటికి. అల్లిడు. నాకు అనుమానం. సార్ సార్,
మీరు నా పార్టీ వచ్చినప్పుడు ఇచ్చినా కానీ అనుమానాలు. ఏంటది అల్లుడు పట్టుకుని రాయ్ అంటారు? అల్లుడు రోయ్, మంచోడు రోయ్, అందర్నీ రోయ్ అనే అంటారు. రోయ్ రోయ్ అంటే పర్వాలేదు, ఇప్పుడు రేయ్ అంటున్నారుగా అందుకు అడుగుతున్నాను. రేనంటారు రోయనంటారు, మాదొక రేయ్ రోయ్ కుటుంబం. చాలు మామయ్య, మామయ్య ఏంటల్లుడు నాన్నను పట్టుకుని మామ అంటావు? అదేమిటంటే మామయ్య గారు, మాది రేయ్ రోయ్ కుటుంబం కదా, మేము తండ్రి కొడుకుల్లో ఉండనే ఉంటాం, మామ అల్లుళ్ళలా ఉంటామని అన్నమాట. ఏంటి నత్తిగా మాట్లాడుతున్నావు? నత్తుందే, నాకు ఉంది వా? నత్తుందా? ఆ రోజు ఫోన్ లో మాట్లాడినప్పుడు లేదే. అంత అయిన వల్లే రండి చెప్తాను. చెప్తారు కదా, రండి. చెప్తారా సార్? నిజమేమిటో చెప్తాను, వినండి. మీ అల్లుడికి నత్తి లేదు. అమ్మా ఆగండి ఆగండి, మా అల్లుడికే నత్తి ఉంది. కానీ మా అల్లుడు తనకి నత్తి ఉందని ఫీల్ అవ్వకుండా ఉండడానికి మీ అల్లుడు తనకు కూడా నత్తి ఉందని నటిస్తున్నాడు. ఓహో, అతనికి ఎక్కిళ్ళు వస్తే ఇతను నీళ్ళు తాగుతాడా? నీళ్ళంటే గుర్తొచ్చింది, స్విమ్మింగ్ పూల్ చూసారా? నేను చూడను స్విమ్మింగ్ పూల్ సార్, అమెరికా నిండా స్విమ్మింగ్ పూల్సే. మరి కార్యాలయం వెళతాయి ఇప్పుడు, అదంత ముఖ్యమా? ఇవాళ మంగళవారం, ఎల్లుండి గురువారం నేను అమెరికా వెళ్ళిపోతాను, వెళితే ఓ సంవత్సరం దాకా తిరిగి రాను. మధ్యలో ఉన్నది ఒక్క బుధవారమే, కూర్చున్నవాడు ఎవడో అవకాశాన్ని వదులుకోడు. అంచేత బుధవారం ఏం చేస్తామంటే మీ అబ్బాయికి మా అమ్మాయికి పెళ్లి చేసేద్దాం. ఏంటల్లుడు నవ్వి నవ్వి పళ్ళు నొప్పిడుతున్నాయి మామయ్య? చూసారా అల్లుడికి పంట నొప్పి వచ్చేసింది, అందుకే బుధవారం నాడు పెళ్లి చేసేద్దాం అనేది. వచ్చే సంవత్సరం మీరు వస్తున్నారా లేదా, మా అబ్బాయిని ఈలోగా తలకిందులుగా మార్చి చూపిస్తాను. పంటి నొప్పికి అతను తలకిందులు చేయడం లేకుండా బాగా తయారు చేసి చూపిస్తాను, ఆ తర్వాత పెళ్లి చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? సైలెంట్ గా ఉంటే మౌనం అంగీకారం అని అర్థము. ఓహో, మౌనం అంగీకారం అనే. అయ్యో ఎంత పని చేశావురా, ఎలా మాట్లాడి ఒప్పించానో చూసావా అల్లుడు, ఎలా ఉంది? అమ్మాయిలు ఏంటి మామయ్య? మీ కొరకు వచ్చి ఉన్నారు, మీతో మాట్లాడవాలన్నట బిడ్డ. ఎవరు? అప్పుడెప్పుడు పలుకు ఆడంబరము గారు, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు పోగినట్లు కనకంబు పోగి నా విశ్వనాభిరామ విదురువేమ. వికటానంద మనిషివా? వికటానందనే వికట. అవును వికటానందానే. ఇప్పుడు నేను వి ఆనంద్. ఈ వేషం ఏంటి? ఇదే ఒరిజినల్, ఇంతకు ముందేసిందే వేషం. ఓ, ఇప్పుడు మంచివాడు అయ్యావా? చచ్చా, పోలీసులు వెతుకుతున్నారు. పోలీసులు వెతుకుతున్నారు? వికటానందాన్ని దొంగస్వామిని పట్టించినచో తగిన బహుమానం ఇవ్వబడును. ఎంత బహుమానం? ఇదంతా ఎలా జరిగిందని అడుగుతున్నాను. ఆశ్రమంలో శిష్యులకి తారక మంత్రం చెప్పా. ఆ లెవెల్కి ఎదిగావా? ఇంకా ఎదగలా. ఇప్పుడే పుట్టింది బిడ్డ. బిడ్డ నీకు? అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను కొన్ని రోజులు ఇక్కడే తలదాచుకుంటాను. నేనే ఇక్కడ దొంగలుడుగా యాక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెళ్ళబోయా బయటికి. నేను పర్మిషన్ ఇస్తే నువ్వు ఇక్కడ ఉండాలి వీలవుతుంది తెలుసా? ఓ బయటికి గురకా. నువ్వు ఇస్తావు? ఎలా? లేదంటే వాళ్ళు అల్లుడిగా నటించి మోసం చేస్తున్నావే. అది చెప్పేస్తా స్వామి. మీకిదంతా ఎలా తెలుసు? నువ్వే చెప్పావుగా. నేను లూజ్ టంగ్ని. కరెక్ట్. అంతేకాదు స్వామిగా ఉన్నప్పుడు నాతో నటించి ఫ్రాడ్ చేసేవే, అప్పుడు తీసిన ఫోటో. ఊరికే డూప్ కొట్టుకో. బిగ్ సైజ్ ఉంచుకో. అయ్యో ఇది సుందర్ చూస్తే నమ్మేస్తుంది. సుందర్ ఎవరు? నీలెవరా? అది నీకెలా తెలు? అన్ని విషయాలు నేనే చెప్పేస్తున్నాను. ఇదిగో దీని లోపల పెట్టు. సగం నీకు ఇస్తాను. ఆలోచించకు, నువ్వు నేను ఒకటి, బ్లాక్ అండ్ బ్లాక్, ద సేమ్ పించ్. ఏంటి సీరియస్ గా ఉండాలి సమయంలో తమాషా చేస్తున్నావు? అది కూడా కరెక్ట్. ఇప్పుడు జానక వాళ్ళ నాన్న వచ్చిన వివరణ అడిగితే ఏం చెప్పాలి? అల్లుడు మామయ్య ఇతను ఎవరు? కూర్చోండి మామయ్య, చెప్తాను. నేను చెప్పలా? చెప్పలేదే. చెప్పానే, సుందరి వాళ్ళ లవరు ఒక వెధవ దగ్గర ఇరుక్కున్నాడని చెప్పానే. ఓ, ఆ వెధవ వదిలేశాడా? అతను కానీ ఇతన్ని చూస్తే కాస్త వయసైన వాళ్ళ ఉండాడేమిటి? అదేం లేదు, ప్రేమకు కళ్ళు లేవంటారు తూర్పు పడమని సినిమాలో లాగా. ఏవయ్యా నువ్వు కాస్త ముందుగా రాకూడదు, నువ్వు లేట్ గా రావడంతో మా అల్లుడినే లవర్ గా నటించడానికి ఏర్పాటు చేశానే. ఓ, యాక్టింగ్ లో యాక్టింగా?
ఒక చిన్న ఐడియా. ఏంటి? ఇతని గంధం పెడితే కొంచెమైనా అందంగా ఉంటాడనిపిస్తుంది. అయ్యో మామయ్య, ఇప్పుడు అది ముఖ్యమా? ఇప్పుడు సుందర వాళ్ళ నాన్న వచ్చి ఇతను ఎవరని అడిగితే నేనేం చెప్పేది? అలాడు ఇతను ఎవరు? మామయ్య రండి, మామయ్య కూర్చోండి, మామయ్య కూర్చోండి. ఇతను ఎవరిని అడుగుతున్నాడు మామయ్య? ఇతనే నా మామయ్య. మొదట్లో నన్ను మామ అన్నావుగా, ఊరికే మాట వరుసకన్నా. అవును, ఇతనే శ్రీశైలం, మా అమ్మ తమ్ముడు. ఇతను వి ఆనంద్, మా నాన్న తమ్ముడు. నాన్నకి తమ్ముడు? అయ్యయ్యో, ఏంటి వరస, మీ నాన్నకి తమ్ముడు అయితే చిన్నానని పిలుస్తారు కానీ మామ అని పిలుస్తారా? ఏమిటి బాబుగారు, మీరు అప్పుడప్పుడు మా అబ్బాయే నన్ను మామయ్య అని పిలుస్తుంటాడు, ఇతను పిలిస్తే ఏమిటి? అది సరే, నేను ఈ మధ్య ఊళ్ళో లేనుగా, ఇండియాలో ఇలా వర్షం మారిపోయిన సంగతి నాకు తెలియలేదు. నీకు కూడా తెలీదా? ఈయనమ్మా మీ చిన్నా, అయినా నువ్వు మామ అని కూడా పిలవచ్చు. ఎవరన్నా? నేను నీకు చెప్పలేదు. చెప్పలేదుగా, చిన్నప్పుడే తప్పిపోయాడు. పత్రికల్లో ప్రకటన కూడా ఇచ్చాం, ఆసూచి తెలిపిన వారికి బహుమానం ఇవ్వబడును అని. ఇతనే మీ చిన్నాన్న, నా తమ్ముడు, ఇప్పుడే తిరిగి వచ్చాడు. ఎక్కడో చూసినట్టుంది. అయ్యో, సుందరీలు ఎవరన్నవి? తనే అతను ఎవరో తిరిగినట్టు మాట్లాడుతోంది. బుద్ధి లేని మామయ్య, మనం యాక్ట్ చేస్తున్నాం కదా, అందుకనే అది కూడా యాక్ట్ చేస్తోంది. ఆ మాత్రం అర్థం చేసుకో. ఏంటి సీక్రెట్? ఏం లేదు, తమ్ముడు ఎలా తప్పిపోయాడని అడుగుతున్నాను, ఆయన చెప్తున్నాడు. అదేదో నువ్వు చెప్తా అంటే ఆయన వింటున్నట్టుంది. ఇండియాలో అంతే. ఈయన ఎవరు? నేను చెప్తా, నేను చెప్తా, అది నాకు తెలుసు. ఇండియాలో వరుసలు మారిపోక ముందు ఆయన మీ మామగారికి తమ్ముడు. చిన్నప్పుడు తప్పిపోతే పేపర్ లో ప్రకటన వేశారు. ఇక్కడ పేపర్ ఉండాలి. ఏమైంది? అది వదిలేసి విషయానికి రండి. కరెక్ట్, మీరిద్దరు కలిసిపోయారు కదా, పెద్దవాళ్ళు ఇద్దరు అన్నదమ్ములను మనం పాట పాడుకోండి. చిన్నవాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, వెళ్ళి ఎంజాయ్ చేయండి. తొందరగా అల్లుడు రూమ్ కు తీసుకెళ్ళు. అయ్యో బాబుగారు, ఏమిటండి ఇది, పెళ్లి కాకముందు ఇదంతా తప్పు కదండి. మీరు ఊరుకోండి, అమెరికాలో ఇవన్నీ సహజం. నువ్వు తీసుకెళ్ళమ్మా. బాబు జాగ్రత్త, మరీ అడ్వాన్స్ అయిపోకు. జానకి జానకంటే గుర్తొచ్చింది, మీరు ఇంకా ఇక్కడ ఉన్నారేంటి, వెళ్ళండి. వాళ్ళెందుకు? మీరు ఊరుకోండి, మీకు టచ్ పోయింది అనుకుంటాను. పెళ్లి అయిన వాళ్ళే ఎంజాయ్ చేద్దంటారు, పెళ్లి కాని వాళ్ళే ఎంజాయ్ చేద్దంటారు, అర్థం లేకుండా. ఆయన మాటలకే కానీ మీరు వెళ్ళండి. చివరకు ఏమవుతుందో ఏమిటో, ఏమవుతుందో ఏమిటో అంటున్నారేమిటి? నువ్వు ఒక్కదానివే మిగిలావు, కూర్చో కూర్చో. ఇతనెవరు? నేను చెప్తా, నేను చెప్తా. ఒకరోజు నేను బాగా చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు మా అన్నయ్య మీద అలిగి వెళ్ళాను వెళ్ళాను వెళ్తున్నాను. ఇది నా పెళ్ళామనయ్యా, దానికి అన్ని తెలుసు. నమస్కారం వదిన. ఏంటి? సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య, శరవణ భవ కొలువగు వెనుగా. చేయిస్తే ఏంటంట, ఏదో ఫ్రెండ్షిప్ కోసం. పోవయా గేవి అనకూడదు. రానా ఇంకా తప్పు చేశాని, మోసపోయాని. బావా, తప్పు చేసింది వాళ్ళు, మోసపోయింది నువ్వు. ఇప్పుడు ఈ గుళ్ళో దర్శనం చేసుకున్నావు కదా, ఇంకో గుళ్ళో దర్శనం చేసుకుందావా? పద అబ్బా, అదే సీను బావా, దర్శనం చేసుకో. చూస్తారి మోసపోయానే. అదే కదా బావా, నేను ముత్తుకునేది. అక్కడ అల్లుడు మోసం చేశాడు, ఇక్కడ కూతురు నాశనం అయిపోయింది. సుబ్రహ్మణ్య, మధ్యలో ఆయన ఎందుకు? ఇంతవరకు చేసిన చాలు, నన్ను ఎల్లవ్వండి, నా బతుకు నన్ను బతుకునేవ్వండి. మరేంటయ్యా, నా వాళ్ళు కావట్లేదు. ఎవడంటాడు గెలుతాడు, మేస్తాడు. పిల్లాడన్నాక గెలడం చెయ్యడం మామూలుగా. పిల్లాడు కాదయ్యా, నన్ను. అయ్యో ఎవరు? అదే బియ్యం బస్తాకి బనీ నెట్టినట్టుంటాడే ఆనంద్, ఆడే. వాడికి ఇంకా బుద్ధి రాలేదా? నిజుడు, నీకు బిడ్డకు ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటా. నన్ను నమ్మి ఈ ఒక్క బిడ్డే కాదమ్మా, ఈ 8 మంది పిల్లలు ఉన్నారు, కొంచెం అడ్జస్ట్ చేసుకో. ఎందుకు? మా మామయ్య ఊరు వెళ్ళే వరకు కొంచెం కోఆపరేట్ చేసావంటే ఈ 9 మంది పిల్లల్ని పోషించుకోవచ్చు. అబ్బా, రాయ్ ఎవరు అబ్బాస్ అనింది? ఇదెవరయ్యా, నల్లగా బొంత కాగిలా కాకా నరుచుకుంటా వస్తుంది. కాకులను కూడా కాకా పట్టాలి, ఇక్కడ ఉండరా. కాకా పట్టాలా? చూసావరా, కాకులు కూడా కాకా పడుతున్నారు. మనుషులు మనకేం మర్యాద లేదు. అలా
లోపలికి వెళ్ళొద్దు, ఒకటే కన్ఫ్యూజన్. ఏంటే ఇది, నా ఇంట్లోకి నన్నే వెళ్ళొద్దు అంటున్నావు? తమాషాగా ఉందా? మూడు రోజులకే ఇల్లు అడిగింది. ఇప్పుడు అదే మూడు రోజులే అడుగుతున్నాను. ఏదో అమెరికా నుండి మా మామగారు వస్తున్నారు, ఇల్లు కావాలని అడిగావా లేదా? తర్వాత ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారు, ఇప్పుడు కూడా నాలుగు రౌడీ పెద్దలు వ్యాన్ లో దిగారు, నా ఇల్లంతా నాశనం చేసేస్తున్నారే. అల్లా, నా కడుపు తడుక్కుపోతుంది. నేను మందిస్తానులే అమ్మా, అర్థం చేసుకో. ముందు నాకు విషయం తెలియాలి. ఏంటి? ఇది నా సొంత ఇల్ల, నీ సొంత ఇల్ల? నీ సొంత ఇల్లే, పైన నూర్ మహల్ అని కూడా రాసి ఉంది. రే శ్రీశైలం, గెలిచావురా, నువ్వే గెలిచావు. అల్లుడు, ఇంతకీ నీ ఇల్లు కాదా? అయ్యో, ఏంటమ్మా ఇది, మీ అబ్బాయిని పట్టుకుని అల్లుడు అంటున్నావు? అయ్యో, నేను నిజం చెప్పేస్తానండి, మాకు అబ్బాయి లేరు, ఉన్నది ఒకే ఒక అమ్మాయి. అంటే అమ్మాయికి అబ్బాయి వేషం వేసి మోసం చేస్తున్నారా? ఎరా ఏమే? అయ్యో మామయ్య, మిమ్మల్ని మేనేజ్ చేయడానికి నేను ఆడే నాటకం ఇది. నేను అబ్బాయిని కాదు, అమ్మాయిని కాదు. అయ్యో, 100% మగాండి మామ, సండే ఉంటే సుందరం అడగండి. అయ్యో మామయ్య, అలా పిలవద్దు. ముందు ఆ 8 మంది పిల్లలకి సమాధానం చెప్పు. నువ్వెందుకయ్యా, నువ్వెందుకు ఏడుస్తావు? నా కూతుర్ని పణంగా పెట్టి నీ కూతుర్ని కాపాడబోతే నా కూతురి జీవితం పాడైపోయిందయ్యా. ఎక్కడ పాడైపోయింది? నీ అల్లుడితో లక్షణంగానే ఉందిగా. వాడు అల్లుడు కాదు, కేవలం వంటవాడు. వంట అల్లుడు అని ఎందుకు చెప్పా? నిన్ను మేనేజ్ చేయడానికి. చంపేస్తా మాటకు ముందు నన్ను మేనేజ్ చేయడానికి, నన్ను మేనేజ్ చేయడానికి. ఉండండి అల్లుడు. ఏంటి అల్లుడా? అవును, నేను నా కూతురన్నానే, అది నా కూతురే. నేను మా అల్లుడు కాదన్నానే, అతనే మా అల్లుడు. మా అల్లుడు అన్నానే, అతను మా అల్లుడు కాదు. మా మనవుడు అన్నానే, వాడు నా మనవుడు కాదు. అర్థమైందా? కొంచెం కూడా అర్థం కాలే. కానీ ఒకటి, నీ కూతురు నటించమని చెప్తే భరించే మనిషిలా ఉంది. ఎవరు నా కూతురా? మీ కుటుంబమే బజారు కుటుంబమయ్యా. మామూలు బజారు కాదు, సుల్తాన్ బజారు, బేగం బజారు, మాయా బజారు. నీ తమ్ముడు ఉన్నాడే, వాడు చేపల బజారు. పట్టపగలు పాలమ్మాయి చేయి పట్టుకున్నాడయ్యా. గొప్పగా చెప్పుకుంటున్నావు. ఎవరిని పట్టుకుని నా తమ్ముడు అంటున్నావయ్యా? ఓ పొద్దుల ముక్కు దాకా తింటూ పిప్పల బస్తాలో ఉన్నాడే వాడే. వాడు నా తమ్ముడు కాదయ్యా, మీ అమ్మాయి లవ్. ఎలా ఉంది? అల్లా సుందరి, డాడీ. ఎస్ డాడీ. ఇటు రామ్మా, నాకు విషయం చెప్పు. నువ్వు వి ఆనంద్ అనే వాడిని ప్రేమిస్తున్నావా? నో డాడీ. బతికించావు ఇతన్ని? ఎస్ డాడీ. నో వాట్ డాడీ? 8 మంది పిల్లలు కన్నాడు. అచ్చాలకు వెరైటీగా ఉంటుందని పాలమ్మాయి కొట్టడం కన్నాడు. సారీ, బిచ్చగత్తు కొట్టడం కన్నాడు. అయ్యో, ఈ 8 మంది అనాథ పిల్లలు డాడీ. ఈయన తీసుకొచ్చి పెంచుతున్నారు. ఈయన మంచి వాడు డాడీ. నార్మైండ్రా, మరి ఆ 9వ బిడ్డ ఎవరు? దానికి ఈయనకి ఏ సంబంధం లేదు, నా వల్ల వచ్చింది. అల్లా, అయితే ఆ బిడ్డకు తండ్రి పారిపోయాడయ్యా. అల్లా, నువ్వు ఊరుకోవమ్మా. సుబ్రహ్మణ్య, నువ్వు ఊరుకోవయ్యా. నిజంగానే పారిపోయాడా? నువ్వు కొంచెం ఊరుకో డాడీ. మనవాడిగా నటించడానికి నేనే ఆ బిడ్డను అద్దెకి తీసుకొచ్చాను. ఎందుకు? నన్ను మేనేజ్ చేయడానికే కాదు, ఆయన మేనేజ్ చేయడానికి. నన్నెందుకమ్మా మేనేజ్ చేయడం? ఇప్పుడు ఎలా ఉంది, బాగుందా? అయ్యో, అందరు ఇలా అబద్ధాలు చెప్తున్నారు, ఎవరో ఒకరు నిజం చెప్పు. చావండి. నిజం ఏంటో నేను చెప్తాను. బద్దలు కొట్టు. బద్దలు నిజానికి నిజం ఏంటంటే, నిజంగా నేనే మెత్తోణ్ణి, నేనే పెయింటర్ని, నేనే వాళ్ళని. ఇంతనేనమ్మా? అయ్యో లేదు రెడీ, చాలా ఎక్కడ స్నానం చేస్తుంది, అర్థమైందిరే. ఏది నిజమో తెలియట్లేదే. నిజంగానే స్నానం చేసి వచ్చింది చూసారా? ఊరుకోరా, నిజం నేను చెప్తాను. ఏది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. నువ్వెవరయ్యా? నేను గుర్ఖాన్ సార్. నువ్వన్నా నిజంగా గుర్ఖావేనా? లేదు సార్, పక్క స్కూల్లో తెలుగు మాస్టర్ని సార్. నటించాలని ఆశపడ్డాను, ఓ 3 రోజులు రమ్మన్నారు, వచ్చాను, నటించాను, వెళ్ళొస్తాను సార్. చిచ్చి, గోర్ఖాతో సహా ఏది నిజంగా అది ఇంట్లో? డాడీ, నన్ను నమ్ముతారుగా? అసలు నిజం నేను చెప్తాను. 1000 అబద్ధాలని ఒక పెళ్లి చేయమన్నారుగా. మేము 1000 అబద్ధాలని పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. 500 అబద్ధాలని వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తాం. ఇంకో 500 అబద్ధాలని మేమిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, అది జరగలేదు. కానీ వీళ్ళిద్దరు మంచివాళ్ళు, చెప్పట్లు కొట్టండిరా. నోర్మూయిరా, మంచివాడా? ఆ కథ నా దగ్గర చెప్పుకో. ఇదిగో చూడు, దొంగ స్వాముల వారు వికటానంద. ఇప్పుడేమంటావు? వికటానంద? అదే చెప్తావేంటి? అదే కదా, డబ్బు కోసం ఆ దొంగస్వామి వికటానందతో కలిసి ఒక రోజు ఈ నాటకం ఆడారు. కానీ ఈయనకి ఆయనకి ఏ సంబంధం లేదు. అలాగా సంబంధం ఉంది. బ్యాగ్ నిండా డబ్బుతో లోన కూర్చున్నాడు వి ఆనంద్. ఎవరు? వికటానంద. వీళ్ళిద్దరూ కలిసి దేశాన్ని దోచుకుంటున్నారు. దొంగలు, దొంగలు, దొంగలు. అతన్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. సుందరి, నువ్వేనా నమ్మకపోతే నేను ఎక్కడికి వెళ్ళదు మళ్ళీ కుప్ప తొట్టిగా. నేను మంచివాడిని సుందరి. ఉండంట్రా, నేను ఎలా నిరూపించుకునేది? ఆ దుర్మార్గుడు వికటానంద చేతనే నేను మంచివాడని చెప్పిస్తాను. రా, అదే ఉండరా, తర్వాత చూసుకుందాం. మిమ్మల్ని ఫాలో అవుతాగా. నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు.
డబ్బులు తీసుకుని పారిపోదాం అనుకున్నావట? నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. వికటానంద, వికటానంద, నిన్ను నేను కాపాడుతాను, కానీ ముందు నన్ను మంచివాడిని అని చెప్పేసి అమ్మా చెప్తాను, నిజం చెప్తాను. ఒక్క మాట నోరు జారావో. వెళ్ళి కాపాడుతున్నా, కాపాడడానికి వెళ్దా ఉంటావు, లేకుంటే నేను విలన్ అయిపోతాను. అయితే కదా, వచ్చి చెప్పచ్చు, వెళ్ళి చెయ్యి. ఇదేమన్నా టాయిలెటా? నాతో కర్మ కర్మ అండి. అరే నాకు నేను వస్తున్నాను, వెళ్ళండి. ఏంట్రా ఈ బండికి నత్త? నాకు డ్రైవింగ్ రాదు సుబ్రహ్మణ్య. ఎన్ని కష్టాలు తెచ్చి పెట్టావు? తెలియనాడు వైపర్ మాత్రం ఎందుకు ఆన్ చేశావు? మెల్లగా ఏదో ఒకటి చెప్పరా. మెల్లగా అయ్యల్లో అతి ఎక్కువ వస్తుంది. అంత గంటి కూడా హాస్యం, ఊరంతా తెలుసు నీకు నచ్చని చెవులే చెప్పాలా. సుబ్రహ్మణ్య, 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 ఏం చేస్తున్నారా? గీరు మారుస్తున్నాను రాదా. ఆయనకి ఎందుకు తొక్కడం? దాన్ని తొక్కాలి, కచ్చి తొక్కితేనే గీరు మార్చడానికి అవుతుంది. ఆ కాలు ఎందుకు తొక్కుతున్నావు? నీ కాలు కచ్చి అడుగుని తొక్కుతున్నాను రా, సారీ. బావగారు నన్ను కాల్చేస్తున్నారు. కాల్చుతున్నా చెప్పబోతే మాకు అర్థం కాదు. తెలుసు నీకు నత్తి అక్కరా ఇది కారా లేకపోతే ఫ్రైట? ఇలా డ్రైవ్ చేస్తున్నాడు, వదలద్దు, ఫాలో చేయి. అల్లుడు ఏమిటి మన గట్టి ఇలా అయింది, ఇప్పుడు ఏం చేద్దాం? మీ అల్లుడిని కాదు. సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య, పట్టణంలో బస్సు మీద బస్సు ఉంటుందంటారే, ఇదేదా బాబు గారు? అపమానం వచ్చింది కానీ ముందు పంచసారి చేసుకో, తలకిందులుగా ఉన్నావు. ఎలా కట్టుకోను సుబ్రహ్మణ్య? మధ్యలో ఆయన ఒకడు కావాలంటే నీకు పర్సంటేజ్ ఇస్తారు, నన్ను వదిలేదా? నీ జాతకం మొత్తం నా చేతిలో ఉందిరా. బ్లాక్మెయిల్? బ్లాక్ డ్రెస్ వేసుకున్నావు కదా, బ్లాక్మెయిల్ చేస్తాను అనుకున్నావా? నాకు కావాల్సింది బ్లాక్ మనీ ఫాస్ట్ ఫాస్ట్. ఏంట్రా చల్లగా గాలుస్తుంది, అర్థం లేదుగా. పోదు, పడిపోతాం, దిగరా, దిగు. నువ్వు దిగు. అబ్బా నువ్వు దిగితేనే కదరా నేను దిగడానికి. దిగు అమ్మ. ఎక్కడికో ఎత్తుపోతున్నావు. పెద్ద మిస్ ఇండియా అని ఎత్తుకుపోతున్నా, నడవరా. ఆగరా. నువ్వే కదా నడవమన్నావు. తండ్రి సుబ్రహ్మణ్య, అది రివాల్వరయ్యా. తండ్రి రివాల్వర్. నువ్వు మీద చెవులు మూసుకో. ఎందుకు షూట్ చేస్తున్నా? నీకు నాకు ఏ శత్రుత్వం లేదు. కాల్చొద్దు, కాల్చొద్దు.
పిరికోడ సౌండ్ కు భయపడి నువ్వు కింది కొంగావు నీ వల్ల గురి తప్పింది తప్పించుకున్నావు అనుకున్నారా రివాల్వర్ చక్కాల్తోండే కాలకు తస్తుందా రే గుండు 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 గీచుకుందావా తుపాకీ గుండుందా అని ఆశ దోశ అప్పుడు వడ ఏం చేస్తున్నావా ఎంత చేస్తానరా ఎవరు బాబు ఏంట్రా ఒక్కనే ఉన్నట్టుంది రండి నేను మీ పార్టీ షూట్ చేయండి షూట్ చేయండి శిష్యద్రోహి కాసేపట్లో పేలుతుంది అందరూ వెళ్ళిపోండి అయ్యో బాంబు పేలుతుందంటాయా వెళ్తే ఏమవుతుంది తొందరగా నీ దేవుడి దగ్గరికి వెళ్ళదు అయ్యో సుబ్రహ్మణ్య ఏంటి మనుషులు లేరు గొప్ప పైన చూస్తుంది పైన కాదండి కింద ఇక్కడండి అయ్యో కాపాడండి అయ్యా కాపాడండి నిన్ను నేనేంటా కాపాడేది నువ్వు నన్ను కాపాడతావనుకో నీకు దూరం నీ వెంటపడి వచ్చాను నేను మంచివాడని చెప్పు చెప్తాను ముందు నన్ను కాపాడండి ఇక్కడ ప్రాణాలు పోయేటట్టున్నాయి నువ్వు మాట్లాడక కాపాడండి రై నువ్వు నోరు మీద మామయ్య రండి వస్తున్నా మిమ్మల్ని కాదండి మీరు రండి మామయ్య ఆల్ ది బెస్ట్ నేను వెళ్ళొస్తాను వెళ్ళండి వెళ్ళండి మరి నన్ను ఎవరు పిలవరా నేను పిలుస్తాను రండి ఆయన కష్టపడకు నేనే వచ్చేసా చెప్పరా నన్ను కాపాడండి సార్ అది కాదురా ఇతను కాపాడండి సార్ నేను మంచాడని చెప్పరా ఇతను మంచాడే అన్ని ఫ్లాట్లు నేనే చేశాను విన్నారా మావయ్య ఓ సారీ అయ్యో కౌగిలింతల తర్వాత ముందు కాపాడండి సార్ మమ్మల్ని ఎందుకండి హ్యాండ్స్ అప్ అంటారు ఏమయ్యా పైన వెళ్ళడానికే కదా బ్రిడ్జి కట్టింది నువ్వు దానికంటే పైన వెళ్ళావేంటి ఎగిరి దూకడానికి ఇది ఏమైనా లాంగ్ జంపా హై జంపా కాపాడండి సార్ నేను మాట్లాడుతుంటే మధ్యలో ఎవడే మాట్లాడేది మధ్యలో కాదండి కింద నుంచి మాట్లాడుతున్నా వెనక ముందు చూడకుండా కారు నడిపినందుకు మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తున్నాను కారు నడిపింది ఇతను ఇతని మామగారు అతను అరెస్ట్ చేయండి మమ్మల్ని పట్టిస్తావా నువ్వెవరయ్యా ఇతని మామగారిని అందుకని అరెస్ట్ నువ్వెవరు నీకు నత్తుందా వీడెవడయ్యా అదేనండి చెప్తుంది వచ్చి చూడమంటుంటే కుదరదు నేను ఇక్కడే ఉంటాను ఇక్కడ చెప్పు అల్లుడు అల్లుడు అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోయాయా ఏ వరదాచారి ఇతనే అల్లుడని నీకు ముందే తెలుసా ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసుగా అప్పుడు వేరు ఇప్పుడు వేరయ్యా ఏంటయ్యా నువ్వు అనేది చెప్పనా అయ్యో మొదటి నుంచి చెప్పి మళ్ళీ కన్ఫ్యూజ్ చేయకండి ఎవరయ్యా నువ్వు లాయర్ని కేసే బుక్ చేయలేదు ఈ లోపల ఏం తీసుకుని వచ్చావు క్లైమాక్స్ కూడా పూర్తయిపోయిన తర్వాత రావాల్సిన వాళ్ళు కదా పోలీసు వాళ్ళు నువ్వు ముందు వచ్చి ప్రాణం తీస్తావండి ఎవరమ్మా నువ్వు బిడ్డతో సహా వచ్చావు ఆయావా అయ్యో ఆవిడ ఆయా అంటే కోపం వస్తుందండి ఆవిడ భిక్షగాళ్ళ వంశం అవునయ్యా రండి రండి ఇవాళ ఈ శ్రీశైలం అంటే ఏంటి మిమ్మల్ని కాదండి అది నా కేసు నువ్వెవరమ్మా లింగం ఈ అమ్మాయి సెకండా ఇది నా కేసు ఇది నువ్వు కేసు అంటే బాగుండదు వైఫ్ అండి నా పేరు లింగం వాడి పేరు లింగం రామలింగం సుందరలింగం ఐఎమ్ సోమలింగం నిన్న ఎవరయ్యా డ్రైవ్ చేయకుండా డ్రైవ్ చేయమన్నది నాకు అనుమానం గొంతు వింటే కపట స్వామి వికటానందలా ఉంది వికటానంద ఇక్కడ తిరుగుతున్నారా తిరగట్లేదండి వేలాడుతున్నాడు వాట్ ఫాలో మీ రాయరు నేను ఫాలో మీ అని కదా చెప్పాను అవును పోలీసు వాడి మాట ఎవడు వింటాడయ్యా చెప్పరా అందరూ విన్నే ఈయన మంచివాడు ఒకసారి నటించి 5000 తీసుకున్నాడు ఆ 5000 నేను తీసుకున్నాను అందుకేగా మంచివాడని చెప్తున్నాను పోరా ఇప్పుడైనా ఒప్పుకోవయ్యా నీ కొడుకే ఒప్పుకోవయ్యా సరే చేసిన పాపలేదు నా కొడుకే నా కొడుకే అది ముందే ఒప్పుకోవచ్చు ఇప్పుడు ఒప్పుకున్నా కదా నా కొడుకే నా కొడుకే బిడ్డ జరగండి 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 బిడ్డనండి వికటానంద
వేడా వెంకటానంద. అవును సార్. నువ్వు తీసిన డబ్బు ఎక్కడయ్యా? నా బ్యాగ్ లో ఉంది సార్. అవును, నీ గడ్డం ఎక్కడయ్యా? తీశాను. వీడు తీశాడు. ఎవరిని అడిగి తీశారయ్యా? నా గడ్డం నా ఇష్టం, ఎవరిని అడిగి తీయాలి సార్? ఎవరిని అడిగి డబ్బు తీశారయ్యా? వీడిని అడిగి, వీడిని అడిగి, వీడిని అడిగి, వీడిని అడిగి, వీడిని అడిగి, వీడిని అడిగి, వీడిని అడిగి. మామూలుగా నేను చెప్పాడు అలా కదయ్యా. వదిలేయండి సుందరలింగ మామయ్య. ఇన్నాళ్ళ మొగుడు కనపడదాన్ని తోచేసేది ఎవరు? అయ్యయ్యో, నాకు సందేహం. ఏంటి? ఇన్స్పెక్టర్ ఎవరు కాపాడతారు? నువ్వే. కాపాడండి, కాపాడండి. ఏంటి అరుస్తావు? నాకు ఏత రాదండి. నాకు ఏత రాదు, నేను అరుస్తున్నా. అయ్యో, నా ఫ్రెండ్ వరదాచారి పడిపోయాడయ్యా. పర్వాలేదండి, బకీల్గదా ఎలాగైనా బతిపోతాడు. అయ్యయ్యో, ఇంకా చాలు, ఇంకెవరు పట్టడానికి ఇక్కడ చూడలేదండి. హౌస్ ఫుల్. అక్కడ హౌస్ ఫుల్ అట, పదండి పోదాం. లగ్గు మీద లగ్గు వచ్చి లక్షలిచ్చు కాలం ఇది, వరములిచ్చే రాజలక్ష్మి వస్తున్న వేళ ఇది. లక్కు లక్కలా అంటింది, నోట్లనే కురిసింది, అందరూ నవ్వండిరా. అరెసుడేదో తిరిగింది, శుక్రదశ పట్టింది, అందరిని నవ్వండిరా. కాసే మనకుంటే కాలం మనదే రాయ్యా, ఇదేరా.